ॐ श्री गुरुभ्यो नमः। అందరికి ఓం అండి, సుప్రభాతం. నా పేరు ఎం కిషోర్. నా అదృష్టం పరమ పూజ్య స్వామి రామ్దేవ్ బాబా గారి భారస్వాభిమాన్ ట్రస్ట్ పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో అద్భుతమైన యోగ సాధన చేస్తున్నారు. వృత్తిరీత్యా కళాశాల ప్రధాన ఉపాధ్యాయుని, ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను డిఈడి టీచర్ ట్రైనింగ్ కాలేజ్ లో. ఎంఎన్ఆర్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ కాలేజ్ అని ఒక ఫెల్లో ఉందండి, అక్కడ నేను ప్రిన్సిపల్ గా చేస్తున్నాను. ఒక 15 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రస్తుతం పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీలో సబ్మిషన్ లెవెల్లో ఉన్నాను. ప్రొఫెసర్ మృణాళి గారి దగ్గర నేను పిహెచ్డి చేస్తున్నాను. మంచి స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఉంది మా తల్లిదండ్రులు. ముఖ్యంగా మా అమ్మ చిన్నప్పటి నుంచి స్వాధ్యాయం అనేటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యంలో ఉండడం వల్ల పరమ పూజ్య పాండురంగ శాటవాలి గారి పేరుతో చిన్నప్పటి నుంచి స్వాధ్యాయాన్ని తీసుకువెళ్ళారు. ఆమె ఇచ్చిన సంస్కారంతో ఈరోజు మంచిగా కావడం జరిగింది. పతంజలి యోగ సమితి రావడం వల్ల స్వాధ్యాయంలో నిస్వార్థం నేర్చుకున్నాను, పతంజలి యోగ సమితిలో సాధనని నేర్చుకున్నాను. పూజ్య స్వామి రామ్దేవ్ బాబా గారి దగ్గరికి ఇప్పటి వరకు 4 సార్లు పోయే మంచి అవకాశం దొరికింది. మేడ్చల్లో ఆస్థా ఛానల్ లో రెగ్యులర్ గా చూసేవాడిని, ఫస్ట్ యోగ సాధన చేసేవాడిని. చిన్నప్పటి నుంచి సుడమస్కారం ఉంది కానీ యోగ సాధన ఆస్థా ఛానల్ లో చూస్తూ చేసేవాడిని. కానీ మేడ్చల్ యోగ సెంటర్ లో ఫస్ట్ టైం 2009 లో సాయిబాబా అన్న రావడం జరిగింది. అన్నం రావడం తీసుకొచ్చాం మేము. మేమే సంస్కార సమర్థన వచ్చామని స్టార్ట్ చేస్తాము. అందులో ఆయన రావడం, ఆ విధంగా పతంజలితో అటాచ్మెంట్ పెరిగింది. మెల్లగా శ్రీ దేవేందర్జీ మేడ్చల రావడం, అయ్యప్ప స్వామి టెంపుల్లో శిబిరం చేయడం, అక్కడి నుంచి నియమిత యోగ సాధన ప్రారంభమైంది. నా తెలిసి గత 5-6 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు అయిపోయింది రెగ్యులర్ గా సాధన చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ అయితే అద్భుతమైన 5 ఇంటర్నేషనల్ 6 ఇంటర్నేషనల్ యోగా డేలు కూడా చక్కగా ఇన్వాల్వ్ అయినాం. లాస్ట్ ఇయర్ 1000 మందితో సుడమస్కార సాధన 108 చేస్తాం. గత సంవత్సరం 1000 శతాధిక సుడమస్కారాన్ని పూజ్య స్వామి ప్రణవ్ దేవ్జీ హరిద్వార్ నుంచి వచ్చారు. ఆదరణీయ ఆచార్య బ్రహ్మచారి సందీప్ గారు కూడా వచ్చారు. 108 సుమస్కారాలు గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ మేడ్చల్లో చేశారు. 1200 మంది పాల్గొన్నారు. అందులో 1200 మంది కార్యకర్తలు, 1000 మంది వీళ్ళు. అద్భుతమైన అనుభవం. గ్రామ గ్రామం వెళ్ళాం, చాలా ఉత్సాహం వచ్చింది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రత్యేకత. ఈ సంవత్సరం పూజ్య స్వామీజీ పిలుపుతోటి యువ అష్టోత్తర శత సుమస్కార సాధనాన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మంచి అనుభవం అది కూడా. ఈ సంవత్సరం ఇంకొక విశేషం ఏంటంటే స్వామీజీ ఆదేశం, కరోనా కాలంలో ఆన్లైన్ యోగా ఆరంభించండి, అసిస్టెంట్ టీచర్ ట్రైనింగ్ చేయండి. మొట్టమొదటిసారిగా ఆన్లైన్ లో 25 రోజుల యోగ శిక్షణ ప్రారంభించాలి. ఒక అద్భుతమైన అనుభవం. జూలై 21 నుండి స్టార్ట్ అయింది. ఫస్ట్ 5 డేస్ బాడీని ఎలా ప్రిపేర్ చేయాలి, కాన్స్టిపేషన్ కి ఎలా దూరం ఉండాలి, మోషన్ ఎలా సాఫ్ట్ కావాలి, బాడీ ఎలా సపోర్ట్ చేయాలి. సో కాన్స్టిపేషన్ పైన డెమో క్లాసెస్ లాగా తీసుకున్నాం ఫస్ట్ 5 డేస్. ముఖ్యంగా 5 ఆసనాలు, మరి ఆహార పొరపాట్లు, వేణీలు తాగడం, వీటి గురించి మాట్లాడినాం. 5 ఆసనాల్లో తాడాసన్, తిరియక్ తాడాసన్, కటచక్రాసన్, ఉదర శంఖాసన్, తిరియక్ భుజంగాసన్, వేణీలు తాగడం, త్రిఫల ఇంపార్టెంట్ మాట్లాడినాం. విధంగా అందరూ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేశారు. దాంతోపాటు సూక్ష్మాయం నేర్చుకున్నారు. కొద్దిగా యోగి జాగింగ్ చేసేవాళ్ళం. 5 రోజులు ఒక మంచి అద్భుతం. నాకు కూడా ఒక ఎక్స్పెరిమెంట్ అది.
35 మంది రిజిస్ట్రేషన్ చేశారు 30 మంది నియమితంగా వచ్చారండి మంచి ఎంకరేజ్మెంట్ ఉండే అందులో రోజు మార్నింగ్ సెషన్ లో 25 నుంచి 30 దాకా ఉంటుండే ఈవినింగ్ సెషన్ 15 నుంచి 20 మంది వచ్చేవారు మార్నింగ్ 5:30 టు 7:30 ఈవినింగ్ 5:30 టు 7:30 ఎక్కువ సమయం అయ్యేది ఒక్కొక్కసారి 7:30 పోయి 8:30 కూడా అయింది అయినా ఓపిగ్గా అందరూ పాల్గొన్నారండి ఫస్ట్ 5 రోజు డెమో క్లాసెస్ నుంచి ఎంకరేజ్మెంట్ దొరికింది మంచి ఫస్ట్ బ్యాచ్ బెస్ట్ బ్యాచ్ అలా ఒకరి పేరు చెప్పడం తక్కువ తర్వాత ఆసనాలు స్టార్ట్ చేసాం మెల్లగా స్టాండింగ్ ఆసనాలు చేసాం మొదట 4-5 రోజులు స్టాండింగ్ ఆసనాల మీదనే టార్గెట్ చేసాం మన లక్ష్యం కేవలం ఆసనం నేర్చుకోవడం కాదు ముందు భారతీయ సంస్కృతి పైన శ్రద్ధ పెరగాలి భగవంతుని పైన శ్రద్ధ పెరగాలి యోగ దర్శనం ఎక్కడి నుంచి వచ్చింది ఆ బేసిక్ నేర్చుకున్నాం పతంజలి మహర్షి పైన శ్రద్ధ స్వామి రాంగే బాబు పైన శ్రద్ధ శ్రద్ధ పెంచే ప్రయత్నం చేశాం అవగాహన ఇస్తూ ఆసనాలు చక్కగా స్టాండింగ్ ఆసనాలు ప్రతి ఆసనం ఆసనం పేరు ఆసనం యొక్క ప్రికాషన్ ఆసనం యొక్క విధ విధాన ప్రొసీజర్ ఆసనం లాభాలు ఆసనం ఏ రోగాన్ని నయం చేస్తుంది థెరపటిక్ యోగా ఈ విధంగా మాట్లాడుతూ చక్కగా చెప్పాం 5 రోజులు రెగ్యులర్ గా స్టాండింగ్ ఆసనాలు దాంతో పాటు మెల్లగా సిట్టింగ్ ఆసనాలు వెళ్ళాం స్టాండింగ్ ఆసనాల్లో తాడాసనము కిరక్ తాడాసనము కటచక్రాసనము వృక్షాసనము అలాగే నటరాజాసనం గరుడాసనం ఈ 6 ఆసనాల మీద టార్గెట్ చేశాం తర్వాత సిట్టింగ్ ఆసనాలకు వెళ్ళాం సిట్టింగ్ ఆసనాలు కూడా నేర్పించాం ఒక 5 రోజులు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేశాం ఇవి అవి కలిపి పొద్దున సాయంత్రం అందులో చక్కగా సిట్టింగ్ ఆసనాల్లో మొదట దండాసనము ఆ తర్వాత వజ్రాసనము మండుకాసనము సుప్త వజ్రాసనము ఆ తర్వాత వృష్ట్రాసనము అది వృష్ట్రాసనం 3 పోస్టర్లు అర్ధ చంద్రాసనము అర్ధ వృష్ట్రాసనము ఏకపాద వృష్ట్రాసనం వృష్ట్రాసనం ఆ తర్వాత శశాంకాసనం యోగ ముద్రాసనం దెన్ గోముఖాసనం వక్రాసనం మరీచాసనం అలాగే అర్ధమచ్చేంద్రాసనం పద్మాసనం బద్ధ పద్మాసనం ఈ విధంగా 13 ఆసనాలు చక్కగా నేర్చుకున్నారండి ఆసనం యొక్క లాభము అన్ని లక్ష్యమేంది ఆసనాలు ఎంతవరకు ఉందో అంతవరకు పర్ఫెక్ట్ నేర్చుకోవాలి తను చేయగలగాలి స్వతహాగా వేరే వాళ్ళకు చెప్పగలగాలి ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తాం 5 రోజులు నేను మళ్ళీ 5 రోజులు మెల్లగా బోర్లా పడుకొని చేసే ఆసనాల వైపు వెళ్ళాం బోర్లా పడుకొని చేసే ఆసనాల్లో అందరూ బాగా నేర్చుకున్నారండి మోస్ట్ యూస్ఫుల్ ఉండే బోర్లా పడుకొని చేసే ఆసనాలు ముఖ్యంగా ధనురాసనము సారీ ఫస్ట్ మకరాసనం మకరాసనను ధ్యానం చేయడం మకరాసనంలో కాల్గొట్టడం దెన్ భుజంగాసనం సరళ భుజంగాసనం భుజంగాసనం చేమి చేయబెట్టి భుజంగాసనం తిరియ భుజంగాసనం ఆ తర్వాత శలభాసనంలో ఒక కాలు లేపడం రెండు కాలు లేపడం అందులో విపరీత అవకాశం చక్కగా అద్భుతంగా 4 పోస్చర్లలో ధనురాసనం బాలాసనం శిథిలాసనం ఇంకా బోర్ల పడుకొని పక్క అయిపోయామండి చక్కగా నేర్చుకున్నాం దాని ఇంపార్టెన్స్ అనుభవం చేశాం తర్వాత లయింగ్ ఆసనాలు చేశాం ఫార్వర్డ్ లయింగ్ లో ఏకపాద ఉత్థాన ద్విపాద ఉత్థాన ఏకపాద వృత్తాన ద్విపాద వృత్తాన సైక్లింగ్ బోటింగ్ ముఖ్యంగా సేతుబద్ధాసనం అందులో కందరాసనం ఎంత ఇంపార్టెంట్ పర్ఫెక్ట్ విత్ శ్వాసతో నేర్చుకోవాలి తర్వాత చక్కగా మర్కటాసనం 3 పోస్చర్లు మర్కటాసనం తర్వాత చక్కగా పవనముక్తాసనం డోరాయమనం అవడం ఆ తర్వాత ద్విపాద ఉత్థానం 1 ఫీట్ లేపడం పుట్టకు సంబంధించి నౌకాసనం నౌకాసనం తర్వాత చక్కగా పాదాంగుష్ట నాశిక స్పర్శాసనం దెన్ సర్వాంగాసనం హలాసనం మత్స్యాసనం ఈ విధంగా చక్కగా తర్వాత యోగ నిద్ర చక్ర ధ్యానం బాగా నేర్చుకోవాలండి ఇవన్నీ ఆల్మోస్ట్ 20 డేస్ లో పర్ఫెక్ట్ అయిపోయా ఆ తర్వాత సూర్య నమస్కారం నేర్పడం జరిగింది సూర్య నమస్కార సాధన చక్కగా చేశారు అన్ని ఓవరాల్ గా చేశాం 2-3 రోజులు దెన్ రోగానుసారం యోగా ఆరంభించాం రోగానుసారం యోగా వీడియోలు చూసాం స్వామీజీ వీడియోలు చూస్తూ బీపీ థైరాయిడ్ లో బీపీ హై బీపీ ఆ తర్వాత గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్పోండిలైసిస్ ప్రాబ్లం కి ఇంకా చాలా అనుకున్నాము చేయలేకపోయాము సరిపోయే టైం రోగానుసారం యోగా వాళ్ళలో ఒక ఆసక్తి పెంపొందించాం తప్పకుండా యోగా ప్రాణాయామ ఆయుర్వేదం ముఖ్యంగా ఆయుర్వేద అంశాలు చాలా విషయాలు తెలుసుకున్నాం
యజ్ఞం చేసినాం సామూహికంగా. శ్రీ ప్రతిభా బహేన్ ఆన్లైన్ లో వచ్చి యజ్ఞం నేర్పించే ప్రయత్నం చేశారు. అరగంటలో యజ్ఞం ఒక అద్భుతమైన అనుభవం. సో స్వామి చెప్పినట్టు యోగా, తర్వాత అందులో ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానం హోంవర్క్ చేశారు. చాలా రకాల ధ్యానం పద్ధతులు తీసుకొచ్చారు, నేర్చుకున్నాము, ప్రాక్టీస్ చేసాం. ముఖ్యంగా ప్రణవనాదం, ప్రణవ ధ్యానం, చక్ర ధ్యానం పైన టార్గెట్ చేశాం. ఆ తర్వాత ఒక అద్భుతమైన అనుభవాన్ని, నాకు కూడా ఫస్ట్ బ్యాచ్ మంచి అనుభవం, మర్చిపోలేని అనుభవాన్ని. ఆహారం అలవాట్ల పైన అయితే ఒక 3 రోజులు స్ట్రాంగ్ డిస్కషన్ చేశాం. స్వామీజీ 2 వీడియోలు చూసాం, ఆచార్య బాలకృష్ణ మహారాజ్ వీడియో చూసాం. అందరం కలిసి ఒక షెడ్యూల్ తయారు చేస్తాం, ఏది ఆదర్శవంతమైన జీవన విధానం. స్వామి చెప్పినారు లైఫ్ మేనేజ్మెంట్ అండ్ లైఫ్ షెడ్యూల్, దీని గురించి ఒక డిస్కషన్ చేసి అందరం ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. సో ఒక అద్భుతమైన అనుభవం ఈ 31 రోజులు మేము ఆన్లైన్ మాధ్యమంగా అసిస్టెంట్ యొక్క టీచర్ ట్రైనింగ్ చేస్తాం. ఈ రోజు 20 తారీఖు ఈ రోజుకు పూర్తయిందండి. ఆదివారం నాడు పూర్ణాహుతి చేస్తున్నాం, ఇన్వైట్ చేసి. మధ్యలో పూజ్య స్వామి ప్రణవదేవిజీ ఒకరోజు వచ్చారు ఆశీర్వాదం లాగా, ఆన్లైన్ లో వచ్చి చక్కగా అందరినీ ఆశీర్వదించారు. చాలా మంచి ప్రేరణ ఉండే. సో ఈ అద్భుతమైన అనుభవాన్ని మాకు దొరికింది. ఇంతో ఓపిక్ గా పాల్గొన్న 30 మంది సోదర సోదరు మనందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీలో ఏదైతే జిజ్ఞాస ఉందో, ఆసక్తి ఉందో, నేర్చుకోవాలని తపన ఉందో, మీ ఓపిక చూపించారు, అది కొనసాగించండి. మా ద్వారా కూడా మేము కూడా సాధకులం. లేమి ఉంటుంది, లేమిని క్షమించండి. ఏదైతే సత్యం ఉందో, ధర్మం ఉందో, ఏదైతే అవసరమో జీవితంలో స్వీకరించండి. పూజ్య స్వామి రామ్దేవ్ బాబాని విడిచిపెట్టద్దు, ఆచార్య బాలకృష్ణ మహారాజ్ విడిచిపెట్టద్దు. పతంజలి సంస్థలో అద్భుతంగా సేవ చేద్దాం, మనం కలిసి యోగ సాధన చేద్దాం, కలిసి ముందుకెళ్దాం. సో ఇంత చక్కని యోగ సాధనకి సహకరించినటువంటి మీ అందరికి పేరు పేరు ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన అవకాశానికి మోటివేట్ చేసిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ భరస్వాభిమాన్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సీధరావు గారికి, వెనుక ఉండి ప్రోత్సహించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నందన్ కృపాకర్ గారికి, రాష్ట్ర కార్యవర్గం టీం కి అందరికి పేరు పేరున ధన్యవాదాలు అండి. మొట్టమొదటి బ్యాచ్ మాకు ఒక అద్భుతమైన అనుభవం. ఈ విధంగా ఒక లక్ష్యం ఉంది, 100 టీంలని ఆన్లైన్ క్లాసుల ద్వారా ముందు తీసుకురావాలి, 10,000 మంది సంవత్సరాల్లో తీసుకురావాలి, తెలంగాణలో యోగ వాతావరణం సృష్టించాలి. నాకు అనిపిస్తుంది మా ఫస్ట్ బ్యాచ్ లోనే మంచి టీం, ఒకవైపు వరప్రసాద్ అన్న, ఇంకొక వైపు బ్రాహ్మణి అటు శ్రీవల్లి గారు, వాళ్ళ నాన్నగారు ఫణీంద్ర ఆచార్య గారు, ఇటు లావణ్య హరిత, అటు చక్కగా కరుణ, ఎంత ఎంకరేజ్మెంట్ అండి. ఇటు గిరిప్రసాద్ అన్న, ప్రభాకర్ అన్న, బాలరాజ్ అన్న, అటు శ్రీకాంత్ గారు, సంగీతా బహేన్ న్యూఢిల్లీ నుంచి, ఇటు శైలజా బహేన్, సంతోష్ గారు, భీమన్న, ఒక్కొక్కరు పేరు పేరున అండి, ప్రతి ఒక్కరు ఒక అద్భుతం. ఇటు శ్రీనికేత్ రెడ్డి, నిజంగా ఒక మంచి టీం మాకు కనిపించింది. సో అందరికీ భగవంతునికి థ్యాంక్ యూ, అందరికి పేరు పేరున ధన్యవాదం. ఇదే స్పిరిట్ మనం కొనసాగిద్దాం, చాలా మనం నేర్చుకుందాం, ఇంకా ముందుకెళ్దాం. అడ్వాన్స్ శిబిరం నేను రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సీధరావు గారిని అడుగుతాను. ప్రకృతి నివాసులో అడ్వాన్స్ శిబిరాలని నిర్వహించాలి, దాని ద్వారా తెలంగాణలో ఒక అద్భుతమైన వాతావరణం రావాలి, స్వచ్ఛందంగా వేల మంది దగ్గరికి యోగా తీసుకుపోవాలి. ఈ తపస్సులో నో డౌట్ తప్పకుండా అన్న సహకరిస్తారు. పూజ స్వామీజీ యొక్క ఆశయం యోగా, ఆయుర్వేదం, అలాగే యజ్ఞం, స్వదేశీ, భారతీయ విద్యా విధానం, భారతీయ వ్యవసాయం, గోసేవ, ఈ అద్భుతమైన ఉద్యమం, వ్యసన ముక్తి ఉద్యమం, దీన్ని గ్రామ గ్రామంలో తీసుకెళ్దాం. అందరూ దీనికి సహకరిస్తారని కోరుకుందాం. అందరికీ నా తరఫున పేరు పేరు ధన్యవాదాలు. 2వ శిబిరం కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం, దానికి సంబంధించిన అన్ని వివరాలు నేను పెడతాను. నాకు తెలిసి మా టీంలోకించి కూడా ఒక 10 మంది ఆన్లైన్ క్లాస్ తీసుకుంటారండి ఈజీగా. సో 100 టీంలలో 10 టీంలు మనకి ఇక్కడ తయారైనట్టే. సో ఆ విధంగా భగవంతుడు మనకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఓం ఓం ఓ
చరిత్ర సుఖిన సంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ప్రభాకర్ షాంపెట్. నేను యోగా అసిస్టెంట్ టీచర్ లో సభ్య అయినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ యోగాను కూడా జీవన విధానంలో పర్మనెంట్ గా తీసుకోవాలని గత 4-5 సంవత్సరాల నుంచి రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ దానిలో విజయం చేయలేదు. కానీ ఇప్పుడు మన కిషోర్ అన్న తోటి సంకల్పంతో నేను ఇప్పుడు దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి సంకల్పంతో ప్రతి విషయంలో బెస్ట్ టైం గా తీసుకొని ఇప్పుడు దీని సంకల్పంతో ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాకుండా విక్రమ్స్ 100% అటెండెన్స్, 100% అటెండెన్స్ అండి. ఇప్పటి వరకు 31 రోజులు 30 60 61 సెషన్స్ 100% అటెండెన్స్. ఎక్సలెంట్. యోగాను కొంచెం సంకల్పంగా తీసుకోవాలనేది బాగా ఉంది. జీవన విధానంలో కంపల్సరీ యోగాను చేసుకుంటూ ప్లస్ నలుగురికి ఉపయోగపడాలనే ఆశయం ఉంది. అందులో మీ ఆశయ సాధనలో నేను కూడా ఒక భాగస్వామి ముందుకు నడిపిస్తానని కోరుతున్నాను. అందరికి బాగుంది. बहुत बहुत धन्यवाद अन्ना. बहुत 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 धन्यवाद अन्ना. बहुत बड़े मेडचल जिला पतंजलि योग समिति कार्यवर्ग प्रभाकर अन्ना उन्नारु. मनमु कोत्त जिल्ल मंडलालु एते उन्नायो कीसर मंडलम कावच्चु लेकपोते इटु पक्क मुडिचिंतल मंडलम ఈ రెండు మండలాలను కూడా మనం లేపేది ఉంది. సో మేడ్చల్ మండలంని షౌర్పేట్ మండలంని గిరిప్రసాదన్న టార్గెట్ చేయాలి. గిరిప్రసాదన్న షౌర్పేట్ మండల ప్రభారి కావాలి. ఓకేనా? అండ్ ఇతర మండలాలకి మనం టార్గెట్ చేసే ఉంది ప్రభాకర్ అన్న మనం కలిసి. సో మనం గ్రామాల్లో వెళ్దాం. చాలా పుణ్యం దొరుకుతుంది. ఒక రికార్డు ఉండిపోతుంది మన హిస్టరీలో. ఎట్లా అయితే మేడ్చల్లో నమస్కారం 1000 మంది చేస్తే ఒక రికార్డు అయిపోయిందా లేదా, అట్లనే మనం ఒక రికార్డు మన గ్రామాల్లో తీసుకుపోయిన వాళ్ళం కావాలి. ప్రభాకర్ దగ్గర అద్భుతమైన శక్తి ఉంది. నా అదృష్టం కొద్ది మీలాంటి అన్నవాళ్ళు సోదరుడు దొరికిండు. బహుత్ బహుత్ ధన్యవాద్ ప్రభాకర్ అన్న. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓం అన్న ఓం. మంచిగా మీరు మంచి యోగా టీచర్ అవుతారు, నో డౌట్. చూద్దాం మనం. ఓం సార్ చెప్పండి. యోగా సాధన వలన చాలా వరకు ఆరోగ్యపరంగా కూడా కొంచెం మెరుగైందన్న ఈ కోర్స్ లో. ఇంకొకటి ఏంటంటే లేవడం కూడా అలవాటు అవుతుందన్న. దాని ద్వారా ఏంటంటే మనము మనిషి పరిపూర్ణంగా జీవించాలంటే యోగా ఒకటే శరణ్యము. యోగా ద్వారానే మనిషి ప్రతిరోజు వ్యవహారంలో కానీ ప్రతిరోజు ఇతరుల పట్ల కానీ మంచి సద్భావన ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా యోగా యోగా రావాలి. అదేవిధంగా నేను యోగా నేర్చుకొని ఇతరులకు కూడా నేను నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. యోగా అనేది నిత్య జీవితంలో ఒక భాగం కావాలి అని నేను కోరుకుంటున్నాను అన్న. నాకు ఈ యోగ సాధన చేయడం వలన చాలా మార్పు కనిపిస్తుంది అన్న. ఓం అన్న. ఓం. బహుత్ బహుత్ ధన్యవాద్ గిరిప్రసాద్ అన్న. షౌర్పేట్ లో ముఖ్యమైన పాత్ర పోషించాలి మీరు ప్రభాకర్ అన్న. మీరు షౌర్పేట్ ఒక్కటి కాదు, షౌర్పేట్ మండలంలోని గ్రామాలు ఎలా అయితే మేడ్చల్ చుట్టుపక్కల గ్రామాల్లో మేము వెళ్ళగలిగినామో గ్రామాల్లో నేర్పియండి. పుణ్యం బాగా దొరుకుతుంది. ఊరికొక టీచర్ కావాలి, ఊరికొక టీచర్ కావాలి. దానికోసం మనం వేస్ట్ టైంనే బెస్ట్ చేయాలి. మీ ముఖ్యమైన పాత్ర మనం పోషిస్తారని నేను ఆశిస్తున్నాను. బహుత్ బహుత్ ధన్యవాద్ అన్న. ఓం. ఓం అన్న చెప్పండి. నా ప్రాతకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు కొండలరావు. నేను ఈ సెయింట్ ఫ్లారెట్ విద్యాలయంలో తెలుగు పండితునిగా పనిచేస్తున్నాను. నేను ఈ యొక్క సహయోగ శిక్షణ 2వ భాగంలో నేను ఈ యొక్క శిక్షణ నేను పూర్తి చేసినాను. 1వ భాగంలో పూర్తి చేసినప్పుడు అంటే అప్పుడు ఆఫ్లైన్ మోడ్ గడిమైసమ్మ టెంపుల్లో 25 రోజులు
గణి మహిమ టెంపుల్లో 25 రోజులు శిక్షణ పూర్తి చేసుకున్నాము. చేసుకుని రోజరీ కాన్వెంట్ స్కూల్లో కూడా సహా యోగమిత్రుడు లక్ష్మీరెడ్డి గారి చేత కూడా ఈ యొక్క కొంతమందికి ఈ యొక్క యోగ అభ్యసన చేపించడం జరిగింది. మరియు నా సహాగా కొందరికి నా యోగలో తెలిసినటువంటి రహస్య ఔషధ విషయాలను కూడా మా మిత్రులకు తెలియజేసి వారిలో ఉన్నటువంటి యొక్క కొన్ని యొక్క రోగ సంబంధమైన మోకలు కానీ నెలనొప్పులు కానీ వారి యొక్క ఈ శరీర సంతృప్తం అవడానికి ఒక మంచి సలహాలు ఇచ్చి వారిలో ఒక జాగశక్తిని కలిగించినటువంటి వ్యక్తిగా ఒక యోగ అభ్యాసునిగా నేను ఎంతో ఆనందిస్తున్నాను. అదేవిధంగా ఈ యోగా అనేది మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి మనం చెప్పిన విధంగా మనం నేర్చుకున్న విధంగా మనం చేస్తూ ఇతరులను కూడా ఈ యోగ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విభాగంలో మన జీవితంలోనే ఒక భాగంగా కలిగేటట్టు అందరిలో ఆ యొక్క యోగ అభ్యసన మనం సమకూర్చగలగాలి. అప్పుడే అందరి ఒక ఆరోగ్యం మన ఆరోగ్యంగా అందరి అందరం ఒక మంచి సాంప్రదాయ బద్ధంగా క్రమశిక్షణ జీవితాన్ని ఏర్పరచుకోవడానికి ఈ యోగ ఎంతో సహకరిస్తుంది. కాబట్టి ఇది కేవలం ఒక శిక్షణ, ఈ యోగ గురువు ఈ శిక్షణ ఇవ్వడంలో మనకు మనతో పాటు ఎంతో మందికి ఇది ఉపయోగిస్తాం, వాళ్ళకు కూడా ఎంతో సహకారం అవుతుంది. కాబట్టి ఈ యోగ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆరోగ్యపరమైనటువంటి శిక్షణగా మనము ప్రారంభించాలి. కాబట్టి అందరికి సాధికులకు ఈ యోగ నేర్చుకునేది వృధా చేయకుండా తమ నిత్య జీవితంలో ఒక భాగంగా ఏర్పరచుకొని ఇతరులకు సహకరించగలని మనవి చేస్తాం. బోత్ 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 ధన్యవాదాలు అన్న. బోత్ బోత్ చాలా బాగా మాట్లాడినారు. 100% కొండలన్న మీ మంచి యోగ టీచర్ అవుతారు. మీ ద్వారా మేడ్చల్లో అద్భుతమైన వాతావరణం ఏర్పడాలి. మన నిజ జీవితంలో మీరు యోగా చెప్తే ఏమవుతుంది, ఫస్ట్ మనం పక్క అవుతాం. సో మీది ఒక ప్రత్యేకమైన యోగ కక్ష కావాలి, దానికోసం మనం ప్రయత్నం చేద్దాం. మీరు ఆన్లైన్ క్లాస్ కూడా ఇమీడియట్లీ స్టార్ట్ చేయడానికి మనం ప్లాన్ చేద్దాం మనం. బోధ బోధ ధన్యవాదాలు. ముందుకెళ్దాం. లక్ష్మీరెడ్డి గారు ఉన్నారా? లక్ష్మీరెడ్డి గారు, లక్ష్మీరెడ్డి గారు, సంతోష్ కుమార్, సంతోష్ అన్న, శైలజక్క, శైలజక్క 2-3 రోజుల నుంచి ఆబ్సెంట్ అవుతుంది. శైలజక్క, శ్రీవల్లి బహేన్, శ్రీవల్లి గారు, శ్రీవల్లి గారు, మీ అనుభవాన్ని షేర్ చేయండి, మీ పరిచయం చేసుకోండి, మీ అనుభవాన్ని షేర్ చేయండి, మీ పరివారం ఎలా ఇన్వాల్వ్ అయ్యారో చెప్పండి, మీ నాన్నతో మాట్లాడించండి. వేరే ఉంది, దగ్గరగా కూర్చోండి, మీరు వేరే ఉంది మాట్లాడండి, పరిచయం చేసుకోండి. నా శ్రీవల్లి, నేను గత 31 రోజులుగా ఈ యోగ శిక్షణలో పాల్గొంటున్నాను. అయితే ముందుగా మనకు భగవద్గీత చెప్పినట్టు, నహి జ్ఞానేన సదృశం పత్రమిహ విద్యతే తత్స్వర్గం యోగ సంసిద్ధ కాలేనాత్మాని విందతి, అంటే జ్ఞానంతో సమానమైన వస్తువు ఏది లేదు అసలు ఈ లోకంలో. అందువల్ల మళ్ళీ ఐ మీన్ ఫాదర్ ఆఫ్ ఎథిక్స్ సోక్రటిస్ గారు చెప్పారు, నాలెడ్జ్ వర్చ్యూ అని. అట్లాగే కిషోర్ గారు మాకు యోగ జ్ఞానాన్ని అందిస్తున్నందుకు చాలా 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 ఆనందంగా ఉంది మాకు. అయితే ఈ యోగ ఇక్కడితో ఆపకుండా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, మనం ఇంతకుముందు అనుకున్నట్టు కనీసం ఒక్కరు 5 అందించాలి అనుకున్నట్టు ఈ జ్ఞానం మొత్తం భారతదేశం, ప్రస్తుతం తెలంగాణ తర్వాత భారతదేశం మొత్తం అందించి ఈ యోగాన్ని అందరం ప్రాక్టీస్ చేస్తే మనం ఆరోగ్యం ఆనందం అన్నీ అందుతాయి మనకి. అట్లాగే ఇప్పుడు నేను ఒక్కదాన్ని కాకుండా మా ఇంట్లో మా కుటుంబం మొత్తం ఈ యోగ శిక్షణలో పాల్గొంది. అట్లాగే
ఒక్కరే అంటే నేనే చేస్తాను నేనే అనుకున్నా, అందరూ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ని అందరిని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది. बहुत 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 धन्यवाद. మంచి పాత్ర పోషించాలి శివల్లి గారు. మేడ్చల్లో మీలాంటి వాళ్ళు ఉండడం చాలా అదృష్టం. ఇంకా లోతుగా వెళ్ళి మనం క్రియాయోగ కూడా మీరు నేర్చుకోవాలి. శివల్లి గారు మీరు క్రియాయోగ నేర్చుకోవాలి, అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళాలి. మంచిగా మీరు ఎక్కడున్నా అద్భుతమైన సేవ చేయగలుగుతారు. సో మీలాంటి వాళ్ళు పతంజలి ఇలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ ని విడిచిపెట్టకుండా ముందుకెళ్ళాలని ఆశిస్తున్నా నేను. అండ్ మీకు ఒక చిన్న ప్రశ్న, మనం ఈ నెల రోజులు చేస్తాం కదా, ఈ నెల రోజులలో కనిపించిన లేమి ఏంది? ఈ నెల రోజులలో 31 డేస్ లో మనం చేసిన దాంట్లో కనిపించిన లేమి, నెగటివ్ ఏంది, దాని గురించి మాట్లాడండి. ప్లీజ్. ఓకే, సో మన అదృష్టం అండి, మన మేడ్చల్లో అద్భుతమైన సోదరుడు మనకు పరిచయం అయినారు, శ్రీ ఫణీంద్ర చారి గారు. నిజం చెప్పాలంటే భగవంతుని యొక్క సంకేతం కావచ్చు వీరి పరిచయం. మనం అందరం కలిసి మేడ్చల్ అద్భుతమైన కార్యం చేసేది ఉంది కాబట్టి మీలాంటి అన్న మాకు మనకు పరిచయం అయినట్టున్నారు. సో ఫణీంద్ర ఆచార్య గారు కూడా రెగ్యులర్ గా శ్రీవల్లి, బయన్, పద్మక్క, ఫణీంద్ర ఆచారి ముగ్గురు కలిసి రెగ్యులర్ గా 31 డేస్ సాధనలోకి వచ్చినారండి. ఐ థింక్ ఒక్కరోజు అబ్సెంట్ అయ్యారు, ఒక్కరోజు ఏమో అబ్సెంట్ అయ్యారు ఒక పూట. ప్రైజ్ పోతుంది ప్రభాకర్ అన్నకి, 31 డేస్ ఆల్ సెషన్ పార్టిసిపేట్ చేసాను. సో 99% అటెండెన్స్ తోటి ముందుకున్నారండి శివల్లి, బహేన్ అండ్ మీ పరివారం. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ అనుభవాన్ని, ఒకటోది మీ పరిచయం, రెండోది మీ అనుభవం, మూడవది మనం చేసిన దాంట్లో ఉన్న నెగటివిటీ, నాలుగవది మీ సూచనలు, ఐదవది మీ ఫ్యూచర్, ఏ విధంగా పతంజలి ఇన్వాల్వ్ అవుతారు ఈ విధంగా దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఓం అండి. ఓం. నా పేరు ఫణీంద్రాచారి, నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈ 31 డేస్ లోపల ఈ 31 రోజుల యోగ శిక్షణ కార్యక్రమము ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ముఖ్యంగా చెప్పాలంటే మా మొత్తం 56 ఏళ్ల జీవితంలో ఈ 31 రోజులు సువర్ణాక్షరాలతో ఎక్కించగినటువంటి కారణం ఏంటంటే ప్రతిరోజు కూడా ఉదయం 5:30 కంటే ఖచ్చితంగా సమయాన్ని పాటిస్తూ మళ్ళీ 7:30 అంటే 8 అయినా కూడా అసలు సమయం తెలియకుండా సాయంకాలం 5:30 అంటే రాత్రి 8 కూడా అవుతుంది ఒకసారి ఒకసారి అయినప్పటికీ కూడా అందరూ కూడా మేమంతా కూడా అందులో ఇన్వాల్వ్ అవుతున్నామంటే మరి వారి యొక్క వారి యొక్క మాట్లాడే బాగుంది, మంత్రముగ్ధులు చేస్తుంది, చాలా బాగుంది. ఎవరినైతే నొప్పుడా నిజానికి మాట్లాడితే ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నారు, చాలా బాగుంది. అయితే ఈ శిక్షణలో మేము ఏంటంటే మాకు తెలిసినంత వరకు కూడా పాదమాదంతి ఆచార్యుడు ఒక పదాన్ని ఇస్తారు, ఆదం విశ్వ స్వామి ఏదైనా కొంత చెప్తారు చెప్పారు గమనిస్తూ ఆలోచిస్తూ పాదం తనతో తాను ఆలోచిస్తుంటారు. పాదం సబ్రహ్మచారి తనతోటి వారితో కూడా మళ్ళీ దాన్ని విశ్లేషిస్తూ ఆలోచిస్తూ పంచుతూ తర్వాత పాదం కాలక్రమేణ ఇంకొక పాదాన్ని చివరికి కాలక్రమంగా తెలుస్తూ ఉంటుంది. అంటే పర్ఫెక్షన్ అయినటువంటిది 100% అనేది మొట్టమొదటి రాదు, వెల్లివెల్లిగా గురువు ద్వారా వచ్చేది ఒక పాదం మాత్రమే. ఇంకొక పాదాన్ని తను స్వయంగా ఆలోచన చేస్తూ తాను కొంత ఆత్మకరించాలి, ఇంకొక పాదాన్ని తన మిత్రుల ద్వారా పొందుతూ తన మిత్రులతో పంచుకోవాలి, ఇంకా వారిని కాలక్రమంగా చివరిగా అంటే చివరి వరకు కూడా పొందుతూనే ఉండేటువంటి జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఈ యోగా జ్ఞానం అనేటువంటిది మానసికంగా, శారీరకంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో మానవుని అభివృద్ధి చేస్తుంది. మరి దీని యొక్క ఉద్దేశం చూసినట్టయితే కుటుంబమే కాకుండా ఒక వ్యక్తిగతమే కాకుండా మరి గ్రామమే కాకుండా మండలమే కాకుండా మన జిల్లానే కాకుండా మరి ఈ విధంగా వెళుతున్నట్టుగా రాష్ట్రమే కాకుండా దేశమే కాకుండా సర్వ మానవాళి పాతి ఆచరించేలాగా. ఎందుకంటే జూన్ 21 యోగా దినోత్సవంగా అంతర్జాతీయ దినోత్సవంగా ప్రపంచమంతా మరి చేస్తున్న సందర్భం లోపల మనం వారసతంగా ఉండడం అనేటువంటిది వారసులుగా మనమంతా కూడా చెప్పుకోవడానికి
ఇక్కడ భారతదేశంలో పుట్టడమే ఎన్నో జన్మల అందులో ఈ మానవ ఇక్కడ తీసుకోవడం తర్వాత ఈ విధంగా యోగ పతాంజలి వారు ఆ ఉన్నటువంటి ఆ భాండాగాన్నంతటిని కూడా మనందరికి అందిస్తూ ఉండడం అటువంటిది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మేమంతా ఒక సమితములుగా తప్పకుండా ఉంటామని ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేలాగా చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ మరి ఈ అవకాశాన్ని మనమంతా కూడా ఎందుకంటే తెలిసిన జ్ఞానాన్ని నేను ఒక్కడనే సంతోషపడతాను కాదు, ఆ సంతోషాన్ని ఇతరులు అనుభవించేలాగా ఇతరులు కూడా అనుసరించేలాగా చేస్తారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు బహుత్ ధన్యవాదాలు. ఐ థింక్ భగవంతుడు ఫరీంద్రాచారి గారిని మేడ్చల్లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించడానికి మాకు పరిచయం చేసినట్టున్నారు. భరస్వాభిమాన్ ట్రస్ట్ మేడ్చల్ చాప్టర్ తరపు నుంచి మీకు స్వాగతం. మీరు మంచి స్థానాన్ని తీసుకొని నాకు తెలిసి కేఎల్ఆర్ లో వెరీ సూన్ మనం గణేష మండపంలో ఈ యోగ సాధన స్టార్ట్ చేద్దాం. కేఎల్ఆర్ వెంచర్ గణేష మండపంలో అక్కడ మీరే ముఖ్య టీచర్, అక్కడ మీరే ముఖ్య టీచర్ కావాలి. సో మీ ఆధ్వర్యంలో ఒక సెంటర్ నడుస్తుంది, ఆ సెంటర్ ని మనం ఈ కోవిడ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం. అప్పటి వరకు ఆన్లైన్ క్లాస్ మీరు పెట్టాలి. అక్కడ నేను కొంతమందిని మీకు కలుపుతాను, వాళ్ళందరూ మీ ఆన్లైన్ లో వస్తారు, ఆన్లైన్ క్లాస్ మీరు పెట్టాలి. మనం మెల్లగా చేద్దాం, ముందు ముందుకు వెళ్దాం. చాలా చాలా ధన్యవాదాలు మీకు. మేము ఒక రకంగా థ్యాంక్ యూ మీ సలహాలు అన్ని ఇచ్చినందుకు. చెప్పడన్నా, వాయిస్ కట్ అవుతుంది. నెగిటివ్ వస్తే నెగిటివ్ అనేటువంటి ఏమీ లేదు. ఇప్పుడు ఒక పండు ఉన్నదనుకోండి, పండు పైన తొక్క ఉంటుంది, అది నెగిటివ్ కాదు, దాని లోపల ఉండేటువంటి బుద్ధులు కాపాడేటువంటిది అన్నట్టుగా కొన్ని కొన్నిసార్లు మనము ఖచ్చితంగా చూపించడం ఇటువంటివి అనేటువంటి కొంచెం కఠినంగా మాట్లాడాల్సిన సందర్భం వస్తూ ఉంటుంది. అది నెగిటివిటీ కాదు, మనల్ని మనం మలుచుకోవడానికి ఉండేటువంటిది. అంతా అవసరమే, అన్ని అవసరమే, అందరూ అవసరమే అని తెలియజేసుకుంటూ అసలు నెగిటివిటీ అనేటువంటిది లేదు, అంతా భగవత్ స్వరూపమే, అంతా భగవత్ బోధ్ బోధ్. మీ సుహృదయానికి బోధ్ బోధ్ ధన్యవాదం. చాలా చాలా సంతోషం అండి. మర్చిపోలే మిమ్మల్ని. భగవంతుడు కలిపిన ఈ సంబంధాన్ని మనం దైవీ సంబంధాన్ని కొనసాగిద్దాం. బోధ్ బోధ్ ధన్యవాదం అన్న. శ్రీవల్లి బహేన్ ఓం ఓం కంక్లూడ్ చేయండి, ఎందుకంటే బయట నుంచి చూస్తున్నారు కాబట్టి. ఈ 31 డేస్ లో మనం ఏం మార్పులు చేర్పులు చేసుకుంటే బాగుంటది, సలహాని మీ సూచనల్ని మీరు గమనించిన అంశాలని ట్రాన్స్పరెంట్ గా మాట్లాడండి. ముఖ్యంగా ఈ లాక్డౌన్ సమయంలో ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు, సమయాన్ని ఎలా గడపాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ముఖ్యంగా సో ఈ యోగా మనం పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, మళ్ళీ మధ్యలో దాని మీద రీసెర్చ్ ఏది ఎలా చేస్తే బాగుంటుంది, దాని ఉపయోగాలు ఏంటి, ఇలా ఒక రోజులో ముఖ్యమైన భాగాన్ని యోగాకి కేటాయించడం వల్ల జ్ఞానం అనేది ఇంప్రూవ్, అంటే మనం జ్ఞానం అనేది ఎప్పుడైనా అభివృద్ధి చెందుతుంటుంది కాబట్టి ఈ శిక్షణ వల్ల ముఖ్యంగా నేను కాలాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలన్నది నేర్చుకున్నాను. మళ్ళీ నేను నాకు నిర్ణయించుకున్న లక్ష్యాలకి ఒక ఏమంటారు సరి అయిన దిశ దిశకి యోగా సాధన అనేది చాలా ఉపయోగపడుతుంది. నేను ఎన్నో రోజుల నుంచి పొద్దున్నే లేవాలి అని అలా, అంటే లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి మినిమం 6 కంటే ముందర లేవలేకపోయేదాన్ని, ఈ యోగా కోసం అన్నా కనీసం 5-5:30 వరకు లేచి కూర్చుంటున్నాను. అది నాలో కలి ముఖ్యంగా. నేను ఒక మాటలు చెప్పాలంటే శ్రీవల్లి బహిన్ ఎవరు తెలుసా, సుగుణాల రాశి. శ్రీవల్లి గారు మీరు సుగుణాల రాశి, మీరు అదృష్టవంతులు. మంచి తల్లిదండ్రులు దొరకడం, కుటుంబంలో మంచి వాతావరణం దొరకడం, మీరు చాలా అదృష్టవంతులు. మీలాంటి వాళ్ళ ద్వారా ఈ సమాజంలో చాలా మంచి జరగాలి. అర్థమైతే మీకు దొరికిన ఈ మానసిక స్థితి, ఈ అనుభవం అనేది చాలా పెద్ద మాట, అందరికి దొరకదు. సో ఇది సద్వినియోగమై మంచి పాత్రను మీరు పోషిస్తారని నేను ఆశిస్తున్నాను. మనం అందరం కలిసి అద్భుతమైన వాతావరణం మనం సృష్టిద్దాం. బోధ్ బోధ్ ధన్యవాద్. మీరు రాసింది ఏదైతే ఉంది కదా, అవి వాట్సాప్ లో పెట్టండి, మీ నోట్స్ వాట్సాప్ లో పెట్టండి, పబ్లిక్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ చెప్పండి, కొంచెం ఫేర్ చేసి పెట్టడానికి టైం పడుతుంది. నో ప్రాబ్లం, ఫేర్ చేసి పెట్టండి.
నో ప్రాబ్లం నో ప్రాబ్లం. బహుత్ బహుత్ ధన్యవాద్, బహుత్ బహుత్ ధన్యవాద్. ముందుకెళ్దామండి. ఓం అన్న అందరికి. ఓం. నా పేరు లావణ్య, నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను. ఎక్కడ? KPHB. నేను శిశు మందిర్ స్కూల్లో ఉన్నా. సరస్వతి శిశు మందిర్. శిశు మందిర్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. నాకు ఈ 31 డేస్ యోగా ఎక్స్పీరియన్స్ అన్నది చాలా యూజ్ అయింది. అంటే అసలు యోగా అనేది అంటే ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ ప్రతి ఒక్క రోగానికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన డాక్టర్ కూడా ఈ ప్రాణాయామ ఇవన్నీ సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే యోగా అనేది అంత మన భారతదేశంలో యోగా స్టార్ట్ అయింది, కానీ అది మనకన్నా బయట వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. అంటే దాని వల్ల యూజ్ అనేది వాళ్ళకి అంత అర్థమైంది. అలాగే మన భారతదేశంలో కూడా అందరు యోగా నేర్చుకొని అందరు యోగా పట్ల అంటే మనకంటూ ఒక ఇంపార్టెన్స్ అనేది తెలుసుకొని దాని గురించి అందరూ అంటే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి అని అనుకుంటున్నాను. అయితే మీరు నేర్పించే యోగా ఏదైతే ఉందో అందులో మీరు యోగా అంటే ప్రతి వారు యోగా గురించి మాత్రమే నేర్పిస్తారు, కానీ మీరు అంటే మన లైఫ్ లో ఎలా ఉండాలి, మనం ఏం భోజనం తీసుకోవాలి, మన ఆహారం కానీ మన అలవాట్లు కానీ ఎలా ఉండాలి, మనము ఏ టైంకి మేల్కోవాలి అంటే ఏ టైంకి లేవాలి, ఇంకా అలాగే మీరు ఈ ఆహారం గురించి కూడా తెలపడం చాలా ఆనందంగా ఉందన్న. అంటే ఫుడ్ మనం యోగా ఒక్కటి చేయడం వల్ల కాదు, మన ఫుడ్ లో అలవాట్ల వల్ల కూడా మనం యోగా చేయడం వల్ల ఇంకా చాలా ఉపయోగం అవుతుందని దీని వల్ల తెలిసింది. మీరు నేర్పిన ప్రతి ఒక్క దానిలో ప్రాణాయామాలు కానీ ఈ ఆసనాలు కానీ ఈ వార్మప్ కానీ ప్రతి ఒక్కటి అందరికి ఎవరికైతే ఇప్పుడు చాలా మందికి ఈ థైరాయిడ్ వల్ల దీని వల్ల అంటే ఎక్కువగా ఎలాంటి రోగాలు వస్తున్నాయో వాటి గురించి కూడా ఈ ఆసనాలు తెలపడం కానీ ఇవన్నీ చాలా బాగుంది. ఇందులో మీరు మళ్ళీ అంటే రామ్దేవ్ బాబా వీడియోస్ చూపించడం వాటి యొక్క అంటే దాని గురించి ఇంపార్టెన్స్ తెలియజేయడం, ఏ రోగానికి ఎలాంటి ఆసనాలు యూజ్ అంటే చెయ్యాలి అని దాని గురించి చెప్పించడం ఇవన్నీ చాలా యూజ్ అన్నా. ఎవరైనా బయట యోగా అంటే జస్ట్ కొన్ని అంటే చెప్పడం జరుగుతుంది, కానీ మీరు ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చెప్పారు. ప్రతి ఒక్క ముద్రల గురించి కానివ్వండి, చక్రాస గురించి కానివ్వండి, ఇక సూర్య నమస్కారాలు అన్ని ప్రతి ఒక్కటి మీరు చాలా క్లుప్తంగా తెలియజేశారు. ఇలా తెలియజేయడం వల్ల ఏంటంటే అందరికీ కూడా ప్రతి ఒక్క చిన్న దగ్గర నుంచి అన్ని అంటే ఇంపార్టెన్స్ ఓకే ఇది ఇలా చేయాలి అని ప్రతి ఒక్క ఇంపార్టెన్స్ అనేది బాగా అందరికీ తెలిసింది. ఇంకా అలాగే నేను టీచర్ని కాబట్టి నా స్కూల్లో ప్రతి ఒక్క టీచర్స్ కి నా స్టాఫ్ కి కూడా నేను యోగా అనేది నేర్పిస్తాను. ఇంకా అలాగే మా స్టూడెంట్స్ కి కూడా ఈ కోవిడ్ అయిపోయిన తర్వాత పిల్లలందరికీ కూడా నేను ప్రతి ఒక్క యోగా ఏది ఎలా చేయాలి అని క్లుప్తంగా వాళ్ళందరికీ కూడా వివరిస్తాను. ఈ యోగాని నేను ఫ్యూచర్ లో కూడా యోగా టీచర్ అవ్వాలి, ఇంకా నేను పతంజలిలో ఒక మెంబర్ లాగా ఉండాలి అని అనుకుంటున్నాను. ఇంకా ప్రతి ఒక్కరికి ఎవరికి కానీ యోగానే చాలా ఇంపార్టెంట్, దీన్ని ఒక్కరు ఒక అంటే వాళ్ళ జీవితంలో ఒక పార్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో దాన్ని ఎండింగ్ అనేది చేయకూడదు. ప్రతి ఒక్క డైలీ లైఫ్ లో మనము దాన్ని ఏంటంటే మనం ప్రతి డైలీ లైఫ్ లో మనం పార్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నానన్న. యోగా గురించి నేను చాలా తెలుసుకున్నాను మీ ద్వారా, యోగానే చాలా ఇంపార్టెంట్ అని నాకు అర్థమైంది. ఇంకా ఏంటంటే యోగా వల్ల మనం ఒక్కరం నేర్చుకోకుండా 10 మందికి పంచడం అనేది నాకు చాలా అర్థమైంది. నేను మా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా యోగా యొక్క ముఖ్యత మా చుట్టుపక్కల పిల్లలందరికీ కూడా నేను యోగా నేర్పుతానన్న ఈ అవకాశాన్ని నాకు ఈ 31 డేస్ మీ అంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ అంటే మీ యొక్క యోగా ట్రైనింగ్ లో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న. అద్భుతం, ఆల్మోస్ట్ 99% అటెండెన్స్ ఉంది, ఏదో ఒక్క రోజు కనిపించలేదు మీరు, 99% అటెండెన్స్ ఉందండి. అద్భుతం లావణ్య బహేన్, బహుత్ బహుత్ ధన్యవాద్. లావణ్య బహేన్ మీరేదైతే చేస్తున్నారో మీ దగ్గర అద్భుతమైన క్వాలిటీ ఉంది. సరస్వతి శిశు మందిరే కాదు, మంచి యోగా టీచర్ అవుతారు మీరు. నా పూర్తి సపోర్ట్ ఉంటది, నా పూర్తి సపోర్ట్. అక్కడ మీరు మీ KPHB కాలనీ అక్కడ ఏమండి ఎల్లమ్మ బండ దగ్గర మనం అద్భుతమైన యోగ కక్ష కూడా చేద్దాం మీ ఆధ్వర్యంలో. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, నేను ఉంటాను. బహుత్ బహుత్ ధన్యవాద్ లావణ్య బహేన్. మనం ముందుకెళ్దామండి. ఎంజాల భవాని బహేన్, వీడియో ఆన్ చేయరాదు, వీడియో ఆన్ చేస్తే బాగుంటది, మాట్లాడండి. నా పేరు భవాని, నేను టీచర్ గానే వర్క్ చేస్తున్నాను, ప్రైమరీ టీచర్ ఇక్కడ మేచర్లో PVHS లో. సో ఈ యోగా గురించి ఫస్ట్ నాకు యోగా అనేది అంటే నేను ఎక్కడ చేయలేదు, నాకు ప్లాట్ఫామ్ అంటే పతంజలి యోగా నుండే వచ్చింది. మేచర్ సెంటర్ నుండే నేను యోగా అనేది ఫస్ట్ నేర్చుకున్నాను. ఫస్ట్ నేను చూసేదాన్ని కానీ
అంటే యోగ నేను చేయగలుగుతానా అనే కెపాసిటీ అనేది బిల్డ్ అయింది అంటే ఓన్లీ పతాంజలి నుండే నాకు. సో ఈ యోగా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను యోగా అనేది అంటే హెల్త్ కోసమని కాకుండా అది ఒక టాలెంట్ గా ఫీల్ అయ్యి నేను నేర్చుకున్నాను. ఫ్యూచర్ లో కూడా ఒక బెస్ట్ యోగా టీచర్ కావాలని అనిపించింది. ఓన్లీ ఈ యోగా చేయడం వల్లనే ఐ ఫెల్ట్ దట్ వెరీ హ్యాపీ అండ్ నేను ఒక బెస్ట్ యోగా టీచర్ కావాలి అనుకున్నాను. ఇంకా ఈ 31 డేస్ లో మీకు కనిపించిన నెగటివ్ ఏంది? ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటే బెటర్. తప్పకుండా తప్పకుండా ఆఫ్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటే చాలా బెటర్ ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ చాలా ప్రాబ్లమ్ అవుతుంది అంతే. నేచురల్ గా ఇంటర్నెట్ ప్రాబ్లమ్ ఉంటుంది మేజర్ గా. ఆఫ్లైన్ క్లాస్ లో మనం దగ్గరగా చూస్తాం కదా పాజిటివ్. ఇంకా మీరు ప్యాకేజ్ నేర్చుకున్నారా లేదా? నేర్చుకున్నాను అందుకే ఆ కెపాసిటీ బిల్డ్ అయింది కాబట్టి. అంటే ఈ యోగా వల్లనే నాకు ఆ కెపాసిటీ బిల్డ్ అయింది. నేను ఒకళ్ళకి నేర్పించగలను అని నేను ఎప్పుడు మల్టీ టాలెంటెడ్ గా ఉండాలి అనుకునేదాన్ని. దీని వల్ల యోగా నేర్చుకోవడం వల్ల కూడా ఒక టాలెంట్ అనేది బిల్డ్ అయింది అనేది నాకు అనిపించింది. మీ ఆధ్వర్యంలో ఒక ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ కావాలి. చేద్దామా? చేద్దాం. తర్వాత మనం కలుద్దాం. తప్పకుండా మనం ప్లాన్ చేద్దాం. నీ ఆధ్వర్యం నడుస్తుంది. నీకు ఫుల్ సపోర్ట్ నేను ఉంటాను. బహుత్ బహుత్ ధన్యవాదండి. ఓం ఓం. వీడియో ఆన్ చేయి. వీడియో ఆన్ చేసి మాట్లాడు బిడ్డ. పర్వాలేదు మాట్లాడు. నేను చాలా తక్కువ సమయాన్ని యోగా క్లాస్ కి అటెండ్ అయినా అందుకు కొంచెం బాధగా ఉందన్నా. రేవతి బేన్ ఎప్పుడు చెప్పేది క్లాస్ కి రమ్మని. మా వాణి అనేది ఎప్పుడు రా అన్నయ్య రా అన్నయ్య క్లాస్ కని. కానీ తను వెళ్ళక నన్ను ప్రోత్సాహించి వెళ్ళు అనడంతో నేను రావడం జరిగింది అన్నయ్య. నేను 7 మంత్స్ నుంచి యోగా క్లాస్ కి వస్తున్నాను. కానీ అందరూ సీనియారిటీ ఎక్కువ ఉండి నాకు తక్కువ సరి ఇప్పుడు బాధ అనిపిస్తుంది అన్నయ్య. తర్వాత కూడా మీరు కంటిన్యూ మా క్లాసెస్ లో అటెండ్ కావచ్చు. మంచి యోగ టీచర్ కావాలి. ఆసనాలు నేర్చుకున్నావా? ఆసనాలు, ప్రాణాయామ, ముద్రలు ఏం నేర్చుకున్నావు? ఏమేమి నేర్చుకున్నావు చెప్పు దాని గురించి. ఇంకా లైంగ్ లైంగ్ నేర్చుకునేవా? లైంగ్ ఆసనాలు, బోర్లా పడుకుని వెళ్ళకి పడుకునే ఆసనాలు నేర్చుకునేవా? సూర్య నమస్కార్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. మంచి, మీరు మంచి పట్టుదల ఉన్న వ్యక్తి. మీరు చాలా పట్టుదల ఉంది మీ దగ్గర. మంచి యోగా టీచర్ అయితే మీరు. మన మరొక మాట గుర్తు పెట్టుకో, నీ నాలుక పైన సరస్వతే ఉంది. నువ్వు మంచిగా మాట్లాడతావు. నీ నాలుక పైన సరస్వతే ఉంది. అందరికంటే ఎక్కువ నువ్వు మంచి మాట్లాడగలుగుతావు. సో కొద్దిగా ఇంకా కొద్దిగా సాధన చేస్తే పక్క అవుతావు. బాత్ 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 ధన్యవాదాలు కరుణా బహేన్. మనం ముందుకెళ్దాం. జి వరప్రసాద్ అన్న, వరప్రసాద్ అన్న, వరప్రసాద్ అన్న, మా అదృష్టం ఈ 31 రోజుల ఈ యోగా అసిస్టెంట్ యోగా టీచర్ ట్రైనింగ్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీరు మాకు పరిచయం అయినారు. ఐ థింక్ ఒక మంచి వ్యక్తిత్వాన్ని నేను పరిచయం చేసుకున్నానని ఫీల్ అవుతున్నాను. సో మీ మీ పరిచయాన్ని ఇవ్వండి, మీ అనుభవాన్ని చెప్పండి, అలాగే ఈ 31 రోజుల్లో కనిపించిన నెగటివ్ చెప్పండి, అలాగే ఫ్యూచర్ ప్లాన్ చెప్పండి, ఎలా మీరు ముందుకెళ్ళాలనుకుంటున్నాం మనం యోగాలో. సో దయచేసి మీ అనుభవాన్ని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. వరప్రసాద్ అన్న యోగక్షేమం మహామ్యం అని భగవద్గీతలు పెట్టిండ్రు. నేను విశరణగా గుర్తు చేశారు. యోగ జీవన వేదాంతం. యోగ అనేది స్వయం శిక్షణ. యోగ అనేది జీవన సరళి. యోగ అనేది ఒక జీవన భావన. యోగ అనేది వ్యాధులు లేని సర్వశ్రేష్ట అచేతన వ్యవస్థ. యోగ అనేది స్వీయ చికిత్స మరియు స్వాలంబన విశిష్టమైన ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ యోగ ఈ యోగలో నా పేరు వరప్రసాద్. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని. అలాగే ఎక్కడ ఎక్కడ? నేను నిజామాబాద్ జిల్లా ఇందూర్ జిల్లాలోని చందూర్ మండలంలోని గోవూర్ గ్రామంలో ఉపాధ్యాయుని. అలాగే నేను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్
జిల్లా అధ్యక్షుణ్ణి. నాకు సాయంత్రం వేళ అనేక కార్యక్రమాలు ఉంటాయి, కానీ అన్నగారి కార్యక్రమాన్ని వినలాగా మనసులో పడదు ఒకటి. ఇంకోటి, గతంలో నేను ఓన్లీ యోగా చేసేవాన్ని ఒక 10 సంవత్సరాలుగా. రామ్దేవ్ బాబా గారి టీవీలో ఆస్థా ఛానల్ చూసి చేసేవాడిని. ఊరికే ఒకటి ఆసనాలు ఏవి తెలిసేది కాదు, ప్రాణాయామం మాత్రం చేసేవాడిని. ఆ ప్రాణాయామంలో కూడా మొత్తం డీప్ గా వెళ్లేవాడిని కాదు. నేడు నేను కిషోరన్న గారి ఆధ్వర్యంలో అష్టాంగ యోగ అంటే ఏంది, యమ నియమాలు అంటే ఏంది, నిలబడి చేసే ఆసనాలు ఏంటి, కూర్చొని చేసే ఆసనాలు ఏంటి, వెలకిల పడుకొని చేసే ఆసనాలు ఏంటి, బోర్లా పడుకునే ఆసనాలు ఏంటి, ఆసనం అంటే ఏంది, శరీర నియంత్రణ, ఆ నియంత్రణ కోసం మనం ఎలాంటి ఆసనాలు చేయాలి అన్న చాలా డీప్ గా తెలుసుకున్నాను, చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి, దాని తర్వాత సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలు చేసేవాడిని అన్నగారు అంటారు, గాయగాయ చేయొద్దు, గాయగాయ చేయొద్దు. అలా గాయగాయ చేయకుండా దాన్ని ఎక్కడ 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 దృష్టి పెట్టి చేయాలన్నది కరెక్ట్ గా తెలుసుకొని చేస్తున్నాను. మా బాబుతో చేస్తున్నాను, పాప కృతిక కూడా చేస్తుంది. నెక్స్ట్ రోగానుసారం యోగ, ఆరోగ్యవంతుడు ఎలా ఉండాలి. అలాగే ప్రాణాయామం, ప్రాణాయామం అంటే ఏంది, ప్రాణశక్తిపై నియంత్రణ, ఆ నియంత్రణ కోసం ఈ ప్రాణాయామం అన్నది ఇంతకు ముందు చెప్తున్నాం. అలాగే జీవన విధానం, ఆరోగ్యం, 20 రకాల స్థూల దోషాలు వాటి నివారణ కొరకు. అలాగే మనకు మీ పరమ రామ్దేవ్ బాబా మహారాజు యొక్క వీడియోస్ చూపించడం మధ్య మధ్యలో, వీటన్నిటినీ కాకుండా అన్నగారు మీరు యజ్ఞాన్ని చేయించాడు, అది మేము జీవితంలో మర్చిపోము, కొనసాగిస్తాము. యజ్ఞం మన మన ఇంటి పరిసరాలను, మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలను, మన ఆరోగ్యాన్ని ఎలా పెంపొందిస్తుందో ప్రత్యక్షంగా మేము చేసి అనుభవించాము కాబట్టి మేము చెప్తున్నాము. ఆ యజ్ఞం అన్నది మేము మళ్ళీ వినాయక చవితిలో వచ్చేద్దామని మేము నిశ్చయం చేసుకున్నాము. మనం ఆ భగవంతుని వినాయకుని ఇంట్లో తీసుకొస్తాం, తీసుకొచ్చే ముందు యజ్ఞం చేసాం అనుకోండి, ఆ మంచి వాతావరణంలోకి ఆ భగవంతుని మనం తీసుకొచ్చినట్టు అవుతుంది. అందుకే మనం అందరం కూడా ఆ రోజు కూడా యజ్ఞం చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే ఏ రోజు వస్తుంది, శనివారం కదా, శనివారం తప్పకుండా చేద్దాం. మార్నింగ్ టైం యజ్ఞం తీసేస్తే సాయంత్రం మన వినాయకుడు మన ఇంట్లో వస్తారు, మార్నింగ్ టైం కూడా వస్తారు సమీపంలో. అలాగే వినాయకుడు పూజ చేస్తే మనం యజ్ఞం చేసి ఆహ్వానించినట్టుంటుంది, ఆ స్వామికి పూజ చేసినట్టుంటుంది అని అనుకుంది నా భావన. ప్రతి పండగ ప్రతి 15 రోజు చేయొచ్చు యజ్ఞం, కానీ ఆ రోజు కొంచెం ఎక్కువ మాత్రంలో చేసి ఆ భగవంతుడు అనేవాడిని మనం ఇంట్లో ఆహ్వానిస్తే బాగుంటుందేమో నా ఆశయం. అలాగే ఋతులానుసారంగా ఆహారం, మన దినచర్య, ఆ దినచర్య గురించి అన్నగారు చెప్పడం, మళ్ళా రామ్దేవ్ బాబు గారి వీడియోస్ పెట్టడం, వాటిని చూడమనడం, వాటి నోట్స్ తయారు చేయబడడం. మేము మా పిల్లల కనుక ఎలా పడతామో, మాకు రోజు మా గురువు ఇదిగా అనిపిస్తుంది, ఒక్కోసారి అనిపిస్తుంది మేము చిన్నపిల్లలం అయిపోతున్నామా అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, మా దాంట్లో ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్నారు, లావణ్య బెహన్, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. అయ్యా నేను చెప్పేది ఏంటంటే, మేము ఉదయం సాయంత్రం కాదు, మా పాఠశాలలోనే మా పిల్లలకు సంపూర్ణ యోగవంతులుగా, ఆరోగ్యవంతులుగా ఒక యోగా క్లాస్ అనేది అక్కడే స్టార్ట్ చేసి మేము ఈ కార్యక్రమం చేసినట్టు, రోజు ఒక క్లాస్ తీసుకోవడము ఎక్కడ పోయి చేయడం కాదు, మేము వెళ్ళే పాఠశాలలో మా పాఠశాలలోని విద్యార్థులను మేము ఆరోగ్యవంతులుగా తయారు చేసి యోగ పట్ల అవగాహన కల్పిస్తే మేము ఈ కార్యం చేసినట్టే. అదే అందులో భాగంగా మేము మీ గురు దక్షిణగా చెప్పాడు చేయాలి, అలా చెప్పినట్టు అవుతుంది, మా పిల్లలు మాకు లభిస్తారు. అంటే మేము ఎక్కడో వెళ్ళి జమ చేయాల్సిన అవసరం లేదు, యాక్చువల్లీ ఇప్పుడు వేరే వాళ్ళకైతే ఎక్కడో వెళ్ళి రండి రండి అని అవసరం. మేము వెళ్ళి స్కూల్లోకి వెళ్ళినామంటే మేము చెప్పినట్టు పిల్లలు వింటారు, ఆ పిల్లలు ఆచరించారు అనుకోండి, మనం ఈ యోగాన్ని అందరిలోకి తీసుకెళ్లేటట్టు అవుతుంది. ఈ భావాన్ని అందరిలోకి తీసుకెళ్తాను, నా విద్యార్థుల్ని కూడా యోగవంతులు గాను, యోగా శిలువులు గాను అవగాహన కల్పిస్తాను. వాళ్ళు కూడా యోగా చేసినట్టు, సూర్య నమస్కారాలు చేసినట్టు, ఆసనాలు చేసినట్టు ప్రయత్నం చేస్తాను, అందులో బాగా ముందుంటాను. ఇదే నేను మన కిషోర్ బాయ్ ఇచ్చే గురుదక్షిణగా అనుకుంటూ, కిషోర్ బాయ్ గారు స్వామి రామ్దేవ్ బాబా గారికి అంటే ప్రస్తుతం మా యొక్క ఆన్లైన్ మాధ్యమ గురువు మీరు ఇప్పుడు అతను మనందరి గురువు రామ్దేవ్ బాబా గారు కాబట్టి అందరికి నమస్కారం. నెగటివ్ ఏం కనిపించింది ఈ నెల రోజుల్లో? నెగటివ్ అంటే ఒకటి చెప్తాను భయ్య, ఇంతకు ముందు నాణ్యత తినాలనిపించింది, ఈ గత 20 రోజుల నుంచి చేస్తుంటే తినాలనిపించింది, ఇదొకటి పాజిటివ్. దాని మీద దృష్టి పోవట్లేదు ఒకటి.
రెండోది వచ్చేసి ఇంకోటి కొన్ని ఇంకో చిన్న విషయాలు ఈ జ్యూస్ కషాయాల మీద అవగాహన కల్పిస్తున్నారు అదొకటి మాకు మళ్ళీ మీకు మళ్ళీ మీతో మాకు మేము కాంటాక్ట్ ఉండడానికి వస్తుందని చెప్పట్లేదు మరి కావాలని తర్వాత అడగాలని చెప్పి మీరు మళ్ళీ నన్ను మర్చిపోతారని చెప్పట్లేదు అర్థం కావట్లేదు ఈ జ్యూస్ అన్నది కరియోగా జ్యూస్ చేద్దామని అన్నారు అది చేయించలేదు ఇలాంటిది కూడా ఒకటి చేస్తే బాగుంటుంది ఇంకోటి ఇంతకు ముందు నేను అడుగుదామంటున్నా మీరే చెప్పేశారు ఈ ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఏ క్లాస్ జరిగినా మాకు కూడా లింక్ పెడుతుండీ మేము కూడా అటెండ్ అయ్యే ప్రయత్నం చేస్తుంటాం తప్పకుండా తప్పకుండా క్షమించాలి నేను అది మిస్ చేశాను ఒక నిమిషం అన్న వరప్రసాద వీడియో ఆన్ చేయండి ఒక నిమిషం నాకు ఒక ఆశ ఉంది మీ ద్వారా ఏంటంటే మీరు ఏదైతే తపస్కి అధ్యక్షులో అలాగే మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ టీచర్స్ పైన మనం టార్గెట్ చేయాలి గవర్నమెంట్ టీచర్స్ కి మీరు కూడా అది వేరే టైం అవసరం లేదు మాకు వేరే ఏ టైమ్ మాకు అవసరం లేదు ఓన్లీ మార్నింగ్ టైం మీ ఆధ్వర్యంలో ప్రొఫెషనల్ గా గవర్నమెంట్ టీచర్ కి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయాలి మనం దాన్ని మనం ప్రచారం చేద్దాం భయంకరంగా ప్రచారం చేద్దాం వరప్రసాద్ అన్న ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని టీచర్స్ కి ఒక క్లాసెస్ మనం దాన్ని పెడదాము దానికి పూర్తి సహకారం నాది ఉంటుంది అండ్ దీని ద్వారా ఎందుకంటే మనము ఒక టీచర్స్ లో చాలా మంది పాజిటివ్ ఉన్నవాళ్ళు ఉన్నారు చాలా మంది నేను చాలా మందిని గడిచే చాలా మంది పాజిటివ్ ఉన్నవాళ్ళు ఉన్నారు ఇంతమంది పాజిటివ్ వారిని మనం ఒక దగ్గర తీసుకురాగలిగితే మన రాష్ట్రం వ్యసన ముక్తమవుతుంది మన రాష్ట్రం అద్భుతమైన వాతావరణంలో తీసుకురాగలుగుతాం సో ఏదైతే ఉద్యమం ఉందో సూర్య నమస్కార ఉద్యమం కావచ్చు రేపు యజ్ఞం కావచ్చు చాలా అద్భుతంగా సక్సెస్ అవుతాం నాకు అనిపిస్తుంది భగవంతుడు అందుకోసమే మిమ్మల్ని మాకు పరిచయం చేసినారు స్వామీజీ తప్పకుండా కృషి అవుతారు ఏదైతే ఈ రాష్ట్రంలో టీచర్లను తీసుకుపోయే బాధ్యత మనం తీసుకుంటామో చాలా అద్భుతమైన క్రాంతి తీసుకురాగలుగుతాం మనం అందరం కలిసి చేద్దాం తప్పకుండా లింక్ పెడతాను అండ్ మీరు చేసే దాంట్లో కూడా నేను వస్తాను మనం కలిసి వెల్ ప్లాన్ గా ముందుకెళ్దాం తెలంగాణ రాష్ట్రంలో రామ్దేవ్ బాబా ఏదైతే యోగా ఆచార్య బాలకృష్ణ మహారాజ్ ఆయుర్వేదం యజ్ఞం ఈ మూడింటిని ఒక విశ్వరూపం తీసుకురావాలి విశ్వరూపం నిజం చెప్పాలంటే గ్రామంలో ఒక ఊపు రావాలి ఉద్యమానికి మరో శబ్దం తీసుకురావాలి మనం దాంట్లో మీ పాత్ర ముఖ్యమైన పాత్ర ఉంటుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదైతే మిస్సింగ్స్ ఉన్నాయో జ్యూసెస్ కావచ్చు అది కావచ్చు అది తర్వాత దాంట్లో నేను తప్పకుండా పెడతాను మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాను మన టీం ఎంతమంది అంతమంది ఇన్వైట్ చేస్తారు ప్రత్యేక దానికి సో అందరికి పేరు పేరు ధన్యవాదాలు అండి బాగా అచ్చా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ వరప్రసాద్ అన్న చాలా సంతోషం కూడా అనుభవం చెప్పాలి నేను లాక్డౌన్ నుంచి మా డాడీ యోగా చేయాలి అని లేటేవారు నేను ఈ 3 మంత్స్ నుంచి కొంచెం యోగా అంటే ఆన్లైన్ అంటే కానీ ఇప్పుడు మాత్రం 2 అవర్స్ చేస్తున్నాను అందుకు నాకు యోగా మీద బాగా ఆసక్తి పెరిగింది యోగా మన నిత్య జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అని తెలుసుకున్నాను బహుత్ బహుత్ ధన్యవాద్ మంచి యోగా టీచర్ కావాలి మీరు కూడా శితిక బహేన్ అద్భుతమైన క్వాలిటీ ఉంది తల్లిదండ్రులు మంచి వాళ్ళు దొరకడం ఇంట్లో మంచి వాతావరణం దొరకడం మంచి అక్క మంచి దొరకడం ఇది పూర్వజన్మ సుకృతం నీలాంటి సద్గుణ రాశికి నిజమైన తల్లిదండ్రులు మంచి స్థాయిని పొందాలంటే యోగా అనేది నీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది నీ చదువులో కావచ్చు నీ నిజ జీవితంలో కావచ్చు ముందు పోవడానికి అద్భుతంగా దొరుకుతుంది స్వామి రామ్దేవ్ బాబా గారి మార్గదర్శనం యోగా ప్లాట్ఫామ్ అడుగడుగునా నీకు విజయాన్ని అందిస్తుంది కాబట్టి జీవితంలో విడిచిపెట్టకుండా ముందుకెళ్ళాలి సో బహుత్ బహుత్ ధన్యవాద్ శితిక బహేన్ మనం సాయి సంగీత బహేన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సాయి సంగీత బైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శ్రీమతి సాయి సంగీత గారు మీకు పరిచయం చేస్తాను వారు కేపిహెచ్బి కాలనీలో వాళ్ళ నాన్నగారు మంచి గవర్నమెంట్ ఆఫీసర్
నాకు ముందు నుంచే సుపరిచితం. మేమిద్దరం కలిసి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఫిలాసఫీ చదివినప్పుడు క్లాస్మేట్స్ మీ మంచి ఎంఏ ఫిలాసఫీ పూర్తయింది, మంచి సాధకురాలు. ముఖ్యంగా సత్యసాయి ఆశ్రమంలో వెళ్ళేది, రెగ్యులర్ గా వెళ్ళేది, సాధన చేసేది, మంచి సాధకురాలు. న్యూఢిల్లీలో ప్రస్తుతం ఉంటున్నారు. వారి శ్రీవారు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు బిహెచ్ఎల్ లో వర్క్ చేస్తారు. వారి సుపుత్రిక దివ్య ఏకైక సంతానం, బంగారు తల్లి. సో మంచి ఆదర్శ గృహిణి అండి, ఆదర్శ గృహిణి శ్రీమతి సాయి సంగీత. ఈ 31 రోజులు అయ్యో సాయి సంగీత బహన్ న్యూఢిల్లీ నుంచి ఆన్లైన్ అసిస్టెంట్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ లో పాల్గొందండి. 31 రోజులు తను ఈ ఆన్లైన్ కోర్స్ తర్వాత తను స్వయంగా మెటీరియల్ తయారు చేసింది. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుందండి. ప్లీజ్ స్టార్ట్ అవుతా బహన్. యోగా జాగింగ్, సూక్ష్మ వ్యాయామం, సిట్టింగ్ ఆసనస్, స్టాండింగ్ ఆసనస్, ఫ్రంట్ లైయింగ్ ఆసనస్, బ్యాక్ లైయింగ్ ఆసనస్, ప్రాణాయామం, సూర్య నమస్కారం, చక్ర మెడిటేషన్, ముద్రాస్. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా ఇన్ డైలీ లైఫ్. మన డే టు డే జీవనంలో యోగా ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనే దాని గురించి కొన్ని 4 పాయింట్లు యాడ్ చేశాను భయ్య. యోగా అనేది మనకి మెంటల్ డిసిప్లిన్ తో పాటు ఫిజికల్ హెల్త్ కూడా ఇస్తుంది. ఇట్ హెల్ప్స్ మేనేజ్మెంట్ స్ట్రెస్, యాంగ్జైటీ, ఇవన్నీ దూరం చేస్తుంది. ఇట్ హెల్ప్స్ ఇంక్రీజింగ్ ఫ్లెక్సిబిలిటీ, మజిల్ స్ట్రెంగ్త్ అండ్ బాడీ టోన్. ఇట్ ఇంప్రూవ్స్ రెస్పిరేషన్ సిస్టమ్. ప్రాణాయామం చేయడం వల్ల మన రెస్పిరేటరీ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. యోగాసనాస్ బిల్డ్ స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ అండ్ కాన్ఫిడెన్స్. యోగా మనకి కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది అని ఒక పాయింట్ మెన్షన్ చేశాను. ఇందులో యోగాలో అష్టాంగ యోగా ఉంది, 8 లింక్స్ ఆఫ్ యోగా. ఈ సూత్రాస్ ఫుల్ సెల్ఫ్ రియలైజేషన్ కి ఈ అష్టాంగ యోగా సూత్రాస్ మనకి చాలా యూస్ఫుల్ భయ. ఇది మనకి ఇది స్పిరిచువల్ పాత్ లో మనకి ఈ ప్రాణాయామం, యోగా ఆసనాలు మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి. మెడిటేషన్ ఈజ్ వన్ సచ్ టెక్నిక్ దట్ హెల్ప్ స్పిరిచువల్ ప్రాక్టీషనర్స్ టు డెవలప్ ఇన్ దీస్ ఏరియాస్ అని ఒక పాయింట్ మెన్షన్ చేశాను. తర్వాత అష్టాంగ యోగాలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఈ పాయింట్స్ అన్ని మెన్షన్ చేసి వాటి కింద కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చాను. బెనిఫిట్స్ ఆఫ్ యోగా. బెనిఫిట్స్ ఆఫ్ యోగాలో ఇంప్రూవ్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెస్ డిక్రీజ్ అవుతుంది. క్రానిక్ పెయిన్స్, మన బాడీలో ఉన్న మెయిన్ క్రానిక్ పెయిన్స్ ఆటోమేటిక్ గా స్లోగా డిక్రీజ్ అయిపోతాయి అన్నమాట, రూట్స్ నుంచి అవి క్లియర్ అవుతాయి. స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది, బాడీ ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్ పెరుగుతుంది, బ్రీతింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువయ్యి మన బ్రీతింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈటింగ్, మన ఈటింగ్ హ్యాబిట్స్, లైఫ్ ప్యాటర్న్, డిసిప్లిన్ ఇవన్నీ యోగతో పాటు సాధ్యం అవుతాయి. యాంగ్జైటీ రిలీజ్ అవుతుంది. బాడీలో ఇన్ఫ్లమేషన్స్, బాడీలో కొంతమందికి స్వెల్లింగ్స్ వస్తుంటాయి, ఇన్ఫ్లమేషన్ వస్తుంటుంది. ఈ యోగా రెగ్యులర్ చేయడం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిపోతుంది. ఓవరాల్ గా హెల్త్ కి ఫిజికల్ గా, మెంటల్ గా, ఓవరాల్ గా ఈ యోగా అనేది, ప్రాణాయామం అనేది చాలా యూస్ఫుల్. ఈ యోగాలో సూక్ష్మ వ్యాయామం ఫస్ట్ మనం యోగిక్ జాగింగ్ తోటి స్టార్ట్ చేస్తాం. యోగిక్ జాగింగ్ లో తాడాసన్, దివ్యక్ తాడాసన్, కటి చక్రాసన్, వృక్షాసన్, ఉదర శంఖాసన్, నటరాజాసన్, గరుడాసన్ ఇవన్నీ మన యోగిక్ జాగింగ్ లో పార్ట్స్. దీని తర్వాత సూక్ష్మ వ్యాయామం. సూక్ష్మ వ్యాయామంలో దండాసన్, ఏకపాద పతంగాసన్, జానుసియాసన్, పశ్చిమోత్తాసన్, శక్తిపాదాసన్, పూర్వోత్తరాసన్, బద్ధకోనాసన్, చక్కి ట్విస్ట్, బటర్ఫ్లై, షోల్డర్ రొటేషన్, హెడ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ మన సూక్ష్మ వ్యాయామంలో వస్తాయి. ఒక చిన్న సవరణ సాయి సంగీత బహన్. హా మే చెప్పండి.
చిన్న సవరణ. ఇది ఏదైతే సూక్ష్మ వ్యాయామం పర్ఫెక్ట్, కానీ యోగిక్ జాగింగ్ అని మాట్లాడుతున్నాం కదా, యోగిక్ జాగింగ్ కాదు అది, అది స్టాండింగ్ ఆసనాలు. తాడాసన్ దివ్య కాదు, తిర్యక్ తాడాసన్, తీ తిర్యక్ టీ రావాల, తిర్యక్ తాడాసన్, కటిచక్రాసన్, తర్వాత వృక్షాసన్, దెన్ ఈ ఉదర శంఖాసన్ వేరు. అదేమో మనము కాన్స్టిపేషన్ సంబంధించింది. నటరాసన్, గరుడాసన్, గరటరాసన్, గరుడాసన్ అనేవి స్టాండింగ్ ఆసనాలు. ఉదర శంఖాసన్ పాత్ర వేరు, అది మనము కాన్స్టిపేషన్ సంబంధించిన దాంట్లో తీసుకున్నాం. ఓకేనా? యోగిక్ జాగింగ్ లో ఏముంది? యోగిక్ జాగింగ్ లో చాలా ఉన్నాయి, అర్థమవుతుందా? చేతులు ఊపడము, ఉన్న దగ్గర జాగింగ్ చేయడము, తర్వాత అందులో మనము ముఖ్యంగా ఏందండి ఈ ఏది వీరాసన్ చేయడం, వీరభద్రాసన్, వీరాసన్, కోణాసన్, తిర్యక్ తిర్యక్ కోణాసన్, అర్థమవుతుంది? చెస్ట్, ఇవన్నీ యోగిక్ జాగింగ్ లో వస్తుంది. పాదహస్తాసన్, ఊర్ధ్వహస్తాసన్, అవి యోగిక్ జాగింగ్ లో వస్తుంది. ఓకే, ఈ తాడాసన్, తిర్యక్ తాడాసన్ యోగిక్ జాగింగ్ లో కాదు, అది స్టాండింగ్ ఆసనాలు. కటిచక్రాసన్ ఇవి ఐదు కూడా, రైట్? చలో ముందుకెళ్ళండి, ముందుకెళ్ళండి, స్పర్శాసన్, సర్వాంగాసన్, హలాసన్, మత్స్యాసన్, తర్వాత శీర్షాసన్, శవాసన్. దాన్ని మనం యోగ నిద్ర అని అంటాం. గుడ్. ఇది ఫ్రంట్ లైంగ్ ఆసనాస్ లో వస్తాయి. బ్యాక్ లైంగ్ ఆసనాస్, బ్యాక్ లైంగ్ ఆసనాస్ లో మకరాసన్, భుజంగాసన్, త్రీ పోస్చర్స్, శలభాసన్, ఫోర్ పోస్చర్స్, విపరీత నౌకాసన్, ఫోర్ పోస్చర్స్, ధనురాసన్, స్పైన్ మెడిటేషన్, బాలాసన్, రిలాక్సింగ్ పోస్చర్స్. తర్వాత సిట్టింగ్ ఆసనాల్లో కొంచెం బ్రీఫ్ గా తీసాను భయ్య, ఎందుకంటే అందరికీ ఈజీగా అనుకూలంగా చేసుకోగలుగుతారు, వాటి గురించి తెలియాలి అని చెప్పి. సిట్టింగ్ ఆసనాస్ లో ఫస్ట్ దండాసన్. దండాసన్ అనేది రిలాక్సింగ్ పోస్చర్ అట్ ద సేమ్ టైమ్. ఇది దండాసన్ అనేది బాడీని, మైండ్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ కింద లాస్ట్ లో అడ్వాంటేజెస్ లో లాస్ట్ లో ఇచ్చాను భయ్య. ఎక్సలెంట్, ఎక్సలెంట్. నెక్స్ట్ వజ్రాసన్. వజ్రాసన్ లో కూర్చోడం వల్ల బెనిఫిట్స్, అవేర్నెస్, అడ్వాంటేజెస్, దాని ప్రికాషన్స్ కూడా ఇచ్చాను వజ్రాసన్ ని. సుప్త వజ్రాసన్ అనేది ఎనర్జైజ్ వెస్ట్, థైస్ అండ్ కాఫ్ మజిల్స్ ని ఎనర్జైజ్ చేస్తుంది. ఇది సుప్త వజ్రాసన్ భయ. మండుకాసన్ అనేది నావెల్ కి, అబ్డామిన్ కి సంబంధించిన, అంటే ఈ డిసీజెస్. దీని అడ్వాంటేజెస్ ఏంటంటే మండుకాసన్ డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది ఇది. తర్వాత అబ్డామినల్ ప్రాబ్లమ్స్ ని చేస్తుంది. మెయిన్ మండుకాసన్ అనేది యాంగర్ కంట్రోల్ కి కూడా చాలా పనికొస్తుంది. ఎవరికైనా కోపం ఎక్కువ ఉన్న వాళ్ళు మండుకాసన్ చేయడం వల్ల యాంగర్ అనేది కంట్రోల్ అవుతుంది, రెడ్యూస్ అవుతుంది స్లోగా. ఉష్ట్రాసన్. ఉష్ట్రాసన్ లో ఏంటంటే ఇది అందరూ చేయలేరు ఉష్ట్రాసన్. కొంతమంది లావుగా ఉన్న వాళ్ళు, లేదంటే కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేయలేరు. సో దానికోసం నోట్ కూడా ఇచ్చాను, ఇట్ ఈస్ అంటే మనం ఎట్లా చేయాలి అనేది. తర్వాత ఇది దీని మీద వెయిట్ అనేది మన నీస్ మీద, బాడీ మీద పడుతుంది. ఇంబ్యాలెన్స్, ఇది జాగ్రత్తగా చేయకపోతే ఇంబ్యాలెన్స్ గా అయితే గనక మన నీస్, బ్యాక్, స్పైన్ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి ఈ ఆసన. ఉష్ట్రాసన్ అనేది ప్యూరిఫైస్, స్ట్రెంగ్త్ అండ్ చెస్ట్, మన చెస్ట్ ని ప్యూరిఫై చేస్తుంది. శశాంకాసన్. శశాంకాసన్ అనేది నావెల్, అబ్డామిన్, హెడ్ కి రిలేటెడ్ దీంట్లో శశాంకాసన్ కూడా యాంగర్ రెడ్యూస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. గోముఖాసన్. గోముఖాసన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆసన్ ఇన్ సిట్టింగ్ ఆసనాస్ లో. ఇది గోముఖాసన్ ప్రొసీజర్ ఇచ్చాను. పెయిన్ఫుల్ జాయింట్స్ నుంచి రిలీఫ్ ఇస్తుంది భయ్య గోముఖాసన్ అనేది. బాడీ మొత్తం స్టిమ్యులేట్ అవుతుంది.
బాడీ మజిల్స్ అన్ని స్టిమ్యులేట్ అవుతాయి. యోగ శ్వాసన బ్రెయిన్ ఇన్ ది జాయింట్స్. ఇది వక్రాసన్. వక్రాసన్ అనేది ఇది బ్యాక్ బోన్ అండ్ వేస్ట్ కి సంబంధించిన ఆసన్. ఇది వక్రాసన్. వక్రాసన్ సింపుల్ ఆసన దట్ ఎనర్జైజ్ ద సెంట్రల్ ఆర్గాన్స్ ఆఫ్ ద బాడీ. బాడీలో సెంట్రల్ ఆర్గాన్స్ ఇది ఎనర్జైజ్ చేస్తుంది. మరీచాసన్. మరీచాసన్ మరీచాసన్ బెనిఫిట్స్ లెంగ్త్ ఆఫ్ ద స్పైన్, మేకింగ్ ఇట్ స్పైన్ స్ట్రాంగ్ చేస్తుంది, ఫ్లెక్సిబుల్ చేస్తుంది. మరీచాసన్ మజిల్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. పోస్చర్, బాడీ పోస్చర్ ని ఇంప్రూవ్ చేస్తుంది. షోల్డర్స్ బాడీ పోస్చర్స్ మరీచాసన్ లో. ఈ మరీచాసన్ లో స్టిమ్యులేట్స్ ద ఆర్గాన్స్ ఇన్ ద అబ్డోమినల్ రీజియన్ అండ్ ఇంప్రూవ్స్ డైజెషన్ సిస్టమ్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది మరీచాసన్. అర్ధమచ్చేంద్రాసన్. అర్ధమచ్చేంద్రాసన్ బ్యాక్ బోన్ వేస్ట్ అబ్డామిన్ ఇది ప్యాంక్రియాసిస్ ని కంట్రోల్ చేస్తుంది. అర్ధమచ్చేంద్రాసన్. అర్ధమచ్చేంద్రాసన్ డయాబెటిక్ ని కంట్రోల్ చేయడంలో చాలా రామబాణం లాగా యూజ్ అవుతుంది. పద్మాసన్. అన్నిటి ఆసనాల్లో కన్నా బెస్ట్ ఉత్తమమైన ఆసనం పద్మాసనం. పద్మాసనం చేయడం వల్ల పద్మాసనం అనేది లోటస్ పోస్చర్ లో ఉంటుంది. ఇది మన బాడీలో ఉన్న చక్రాల్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది భయ పద్మాసనం. పిల్లలలో జ్ఞాపక శక్తి కాన్సన్ట్రేషన్ పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది పద్మాసనం. తర్వాత స్టాండింగ్ ఆసన్. స్టాండింగ్ ఆసనాస్ లో తాడాసన్. తాడాసన్ అనేది హైట్ పెరగడానికి తర్వాత ఇది స్ట్రెచింగ్ కాన్సన్ట్రేషన్ పెరగడానికి కూడా యూజ్ అవుతుంది. ఈ తాడాసన్ అనేది ఎనర్జైజ్, తాడాసన్ ఎనర్జైజెస్ ఆల్ ద నర్వస్ సిస్టమ్ ఇన్ ద బాడీ. మొత్తం మన శరీరంలో ఉన్న నర్వస్ సిస్టమ్ ని మొత్తం యాక్టివేట్ చేస్తుంది ఇది తాడాసన్. వృక్షాసన్. వృక్షాసన్ అనేది ఈ తాడాసన్, వృక్షాసన్, పద్మాసన్ వీటిలో మనది ఐబ్రోస్ మధ్యలో ఉన్న భుక్తి స్థానంలో ధ్యానం చేయాలి భయ. వృక్షాసన్ అనేది పిల్లలలో ఉన్న లేజినెస్ ని దూరం చేస్తుంది. ఇది కాన్సన్ట్రేషన్ పెంచుతుంది పిల్లలు. ఇది ధ్యానానికి తర్వాత వీటికి బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ కాన్సన్ట్రేషన్ యూజ్ అవుతుంది. త్రికోణాసన్. త్రికోణాసన్ మెయిన్ వెస్ట్ సంబంధించింది. ఈ వెస్ట్ కి రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని తగ్గిస్తుంది త్రికోణాసన్. స్టిమ్యులేట్ ద వెస్ట్. గరుడాసన్. గరుడాసన్ పోస్చర్ కొంచెం డిఫికల్ట్. కాకపోతే గరుడాసన్ అనేది బాడీ బ్యాలెన్సింగ్ బాగా పెడుతుంది. తర్వాత దీనికి హెర్నియా, రెస్ట్ ప్రాబ్లమ్స్, పెరాలసిస్ రాకుండా చేస్తుంది. పెయిన్ రిలీఫ్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. గరుడాసన్ స్ట్రెంథెన్స్ ద నర్వస్ అండ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. నటరాజాసన్. నటరాజాసన్ ఇది యాక్చువల్లీ డాన్స్ పోస్చర్. ఇది బాడీని స్ట్రెచ్ చేస్తుంది. మొత్తం బాడీని స్ట్రెచ్ చేసి నర్వ్స్ కి స్ట్రెంగ్త్ ఇస్తుంది నటరాజాసన్. శీర్షాసన్. ఇది ఈ ఆసనం అన్ని ఆసనాల కన్నా ఉత్తమమైన ఆసనం. చాలా కింగ్ ఆఫ్ ద ఆసనాస్ శీర్షాసన్. ఇది శీర్షాసన్ అడ్వాంటేజెస్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత హెడ్ రిలేటెడ్ బ్రెయిన్ కి సంబంధించిన వాళ్ళని తల కిందికి కాళ్ళు పైకి పెట్టడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం తలకి వెళ్ళి తలలో ఉన్న ప్రాబ్లమ్, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, నర్వస్ సిస్టమ్స్, లంగ్స్, హార్ట్ అంత ఫంక్షన్ అంత సిస్టమాటిక్ చేస్తుంది శీర్షాసన్. అనేది ఓన్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆసన ఇన్ యోగా. అది మనకి ఒక కొత్త న్యూ లైఫ్ ఇస్తుంది, న్యూ ఎనర్జీని ఇస్తుంది బాడీలో. తర్వాత ప్రాణాయామ భయం. ప్రాణాయామ భస్త్రిక, కపాలభాతి, అనులోమ్ విలోమ్, భ్రామరి, ఓంకార్.
తర్వాత అంత ప్రాణాయామం, అంత ప్రాణాయామంలో ఉజ్జయిని ప్రాణాయామం, త్రిబంధం, బాహ్య ప్రాణాయామం జాలంధర్ బంద్, అగ్నిసార్ క్రియ, నాలి క్రియ. నాలి క్రియ టూ టైప్స్ ఉంది. ఒక నిమిషం బ్యాక్ బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, ఒకసారి బ్యాక్ వెళ్ళండి. మస్ట్ గో బ్యాక్. ప్రాణాయామ గుర్తుపెట్టుకోండి. ప్రాణాయామలో పూజ్య స్వామీజీ మొత్తం 8 ప్రాణాయామాలు ఇచ్చారు. మళ్ళీ కట్ అయింది. 8 ప్రాణాయామాలు స్వామీజీ ఇచ్చారు, అర్థమైందా? మొదటి ప్రాణాయామ భస్త్రిక, రెండవ ప్రాణాయామ కపాలభాతి, మూడవ ప్రాణాయామ బాహ్య ప్రాణాయామ. అర్థమవుతుందా? మూడవ ప్రాణాయామం బాహ్య ప్రాణాయామం. బాహ్య ప్రాణాయామాలోనే మూడు వస్తాయి. మొట్టమొదటి బాహ్య ప్రాణాయామం ఏంటిది? త్రిబంధన్. రెండవది అగ్నిసార, మూడవది నోలి క్రియ. ఈ మూడు బాహ్య ప్రాణాయామ అంటే గాలి బయటికి తీసి బంధనం చేస్తాం మనం. ఓకే, అంతర ప్రాణాయామాలు కూడా చేస్తారు, త్రిబంధం అది వేరు విషయం. కానీ బాహ్య ప్రాణాయామాలనే మనకు స్వామి చెప్తున్నారు, త్రిబంధన్, అగ్నిసార, నోలి క్రియ. అంతర ప్రాణాయామలో గాలి తీసుకుంటూ చేసేది అది ఓన్లీ ఉజ్జయి ప్రాణాయామం. అర్థమవుతుందా? అట్లా త్రిబంధన్, అగ్నిసార, నోలి క్రియ, బాహ్య ప్రాణాయామం తీసుకోవాలి. అంతర ప్రాణాలు ఉజ్జయి. ఇప్పుడు ఎన్నైనాయి? భస్త్రిక, కపాలభాతి, బాహ్య ప్రాణాయామ, అంతర ప్రాణాయామ, నాలుగైపోయినాయా? ఐదవది ఏంటి? అనులోమ విలోమ, నాడి శోధన క్రియలో భాగం అది అనులోమ విలోమ. దెన్ ఆరవది, ఆరవది ఏంటి? బ్రాహ్మడి, బ్రాహ్మడి. ఏడవది ఓంకారం కాదు, దాని ఏమంటారు? ఓంకారం ని ఉద్గీత్ ప్రాణాయామం అంటారు. ఏడవది ఓంకారం ఏమంటారు? ఉద్గీత్ ప్రాణాయామ. ఎనిమిదవది ప్రణవనాదం, మనసులోనే చెప్పడం, అది ఎనిమిదవ ప్రాణాయామ, ప్రణవనాదం. అర్థమవుతుందా? బ్రాహ్మరి ఒకటి, ఉద్గీత్ అంటే ఓంకారం, ప్రణవనాదం అంటే మనసులోనే ఓంకారం చేయడం. ఈ విధంగా 8 ప్రాణాయామాలు పూజ్య స్వామీజీ ప్యాకేజ్ లో సంధాయించారు. ఓకేనా? ముందుకెళ్ళండి, ముందుకెళ్ళండి. సూర్య నమస్కారాల గురించి కొంచెం బ్రీఫ్ గా రాసండి. సూర్య నమస్కారాలు అనేవి మనం డైలీ ఒక మన లైఫ్ లో మన పూటే ఎలాగో సూర్య నమస్కారం ఎంత ఇంపార్టెంట్, సూర్య నమస్కారాలు కూడా మన లైఫ్ కి చాలా ఇంపార్టెంట్. సూర్య నమస్కారాలు చేయడం వల్ల మన బాడీ ఫ్లెక్సిబిలిటీనే కాకుండా మన మైండ్ బ్యాలెన్స్ గా ఉంటుంది. ఫస్ట్ థింగ్, బాడీ ఎక్సర్సైజ్ తో పాటు మైండ్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. ఇది సూర్య నమస్కారాలు హెల్ప్ మెయింటైన్ కార్డియో వెస్కులర్ హెల్త్, అంటే మన హార్ట్ కి సంబంధించిన కార్డియో రిలేటెడ్ అని స్టిమ్యులేట్ అవుతాయి. నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది. స్ట్రెచింగ్, ఫ్లెక్సిబిలిటీ, టోనింగ్ ఇన్ మజిల్స్, ఎక్సలెంట్ ఎక్సర్సైజ్ ఫర్ వెయిట్ లాస్, అధిక బరువు తగ్గించడానికి కూడా యూజ్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ ని, మెయిన్ ఇమ్యూన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తాయి సూర్య నమస్కారాలు. ఓవరాల్ హెల్త్ కోసం, స్ట్రెంత్ కోసం సూర్య నమస్కారాలు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఓన్లీ బ్రీఫ్ గా కొన్ని పాయింట్స్ ఇచ్చాను. సూర్య నమస్కారాలు చార్ట్ ఒకటి ఉంది, ఎప్పుడు ఇన్హేల్ చేయాలి, ఎప్పుడు ఎక్సేల్ చేయాలి, ఏ చక్ర యాక్టివేట్ అవుతుంది అనేది. సూర్య నమస్కారాలు 12 పోస్చర్స్ ఉన్నాయి ఇందులో. తర్వాత యోగ ముద్రాస్, యోగ ముద్రాస్ లో సిగ్నిఫికెన్స్ ఆఫ్ యోగ ముద్రాస్, హౌ టు డూ యోగ, యోగ ముద్రాస్ ఎలా వర్క్ అవుతాయి, మన దేనికి దేనికి వర్క్ అవుతాయి. తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ యోగ ముద్రాస్, ముద్ర పెట్టడం వల్ల మనకి ఎక్కడ ఏ చక్ర యాక్టివేట్ అవుతుంది. చిన్మయ ముద్ర పెట్టడం వల్ల ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, స్లీప్ ప్యాటర్న్ బాగా ఉంటుంది చిన్మయ ముద్ర వల్ల, కాన్సన్ట్రేషన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది చిన్మయ ముద్ర వల్ల. తర్వాత యోగ ముద్ర, మన యాక్చువల్లీ మన హ్యాండ్ లో మొత్తం పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయి. అందులో మన థంబ్ ఫింగర్ ఫైర్, ఫోర్త్ ఫింగర్ ఎయిర్, మిడిల్ ఫింగర్ స్పేస్, మిడిల్ ఫింగర్ ఎర్త్, లిటిల్ ఫింగర్ వాటర్, ఇవి మన చేతి వేలలో ఉన్నాయి. దాన్ని బట్టి ముద్రాస్ ఇక్కడ కొంచెం అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, నీళ్లు, ఇవన్నీ మన శరీర తత్వాలు. అవి మన చేతిలో ఏ ఫింగర్ దేనికి వస్తుంది అనేది ఇందులో వచ్చింది. తర్వాత జ్యోతి మెడిటేషన్ నేను రాసింది కొంచెం బ్రీఫ్ గా యాడ్ చేసింది. జ్యోతి మెడిటేషన్ అనేది ఫస్ట్ మన హార్ట్ చక్రాలో ఒక ల్యాంప్ అనేది మనము వెలిగించుకోవాలి, అంటే ఊహించుకోవాలి. మన ల్యాంప్ మన హృదయంలో ఒక ల్యాంప్ వెలిగింది, దాన్ని మన మొత్తం బాడీ నుంచి అన్ని చక్రాల నుంచి బాడీలో
నీ చేతి వేళ్లతో సహా మొత్తం అంతా ప్రయాణం చేయాలి ఆ గుడ్లోకి. ప్రయాణం చేసిన తర్వాత మొత్తం మన చుట్టూ ఆ జ్యోతిని ప్రజ్వలింపజేయాలి. తర్వాత మన చుట్టూ కాకుండా మన ఇంటి చుట్టూ మన మొత్తం మనం ఏ ప్లేస్ లో ఉన్నామో ఆ ప్లేస్ చుట్టూ మొత్తం ఈ విశ్వం అంతా జ్యోతితో నిండిపోయినట్టు చేయడమే జ్యోతి మెడిటేషన్. ఈ జ్యోతి మెడిటేషన్ వల్ల మనకే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళకి మనం మన కాలనీల సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళకి మొత్తం అంతా మన ఎనర్జీని స్ప్రెడ్ చేయడం అనేది జ్యోతి మెడిటేషన్ ఇంపార్టెంట్. చక్రాస్ ఏ చక్ర బాడీలో ఏ పార్ట్ లో ఉంది, ఏ చక్ర దేనికి రిలేటెడ్ అనేది ఇందులో కొంచెం ఒకటి. నెక్స్ట్ ఇది ఫైవ్ ఎలిమెంట్స్ గురించి. ఫైవ్ ఎలిమెంట్స్ కి మన బాడీకి రిలేషన్ ఏంటి, తర్వాత ఏది ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ ఎలిమెంట్స్ మన బాడీలో ఎలా యూజ్ అవుతుంది అనేది చేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడికి ఆపేసండి, అప్పటికి చాలా అయ్యిందని. దీని ముందు కంటిన్యూషన్ చేస్తాను నేను. వస్తుంది అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశాలు ఈ ఐదు ఎలిమెంట్స్ కి రిలేటెడ్. ఈ ఐదు ఎలిమెంట్స్ మన బాడీకి రిలేటెడ్. ఇది కంప్లీట్ చాలా డీప్ గా వెళ్తుంది, సో దీని మీద ఇంకా ఫర్దర్ చేస్తాను. ఆహారం షెడ్యూల్ కూడా యాడ్ చేయి. ఆహారం షెడ్యూల్ ఆహారం ఒకటి, ఇది ఒకటి మన పంచభూత శరీరం గురించి ఒకటి. ఈ రెండు నేను కంప్లీట్ చేసి నెక్స్ట్ సండే కల్లా ఇచ్చేస్తాను. ఏదైతే చేసావో అది పెట్టు వాట్సాప్ లో. ఎక్సలెంట్, చాలా బాగా గివ్ బిగ్ క్లాప్స్ అండి, మంచి ప్రజెంటేషన్ చేశారు, చాలా సంతోషం. ఇదే మాదిరిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మన ఎవరండి శ్రీవల్లి గారు. శ్రీవల్లి గారు వెళ్ళిపోయారా? శ్రీవల్లి గారు బ్రాహ్మణి బ్రాహ్మణి బహన్, అర్థమవుతుందా? మాధవి బహన్, లావణ్య మీరు కూడా ప్రజెంటేషన్ తయారు చేయాలి, ఓకేనా? భవాని బహన్ తక్కన ప్రజెంటేషన్ చేయాలి. బాగుంది బాగుంది, ధన్యవాద్. శాంతి మంత్రం చెప్దాం ఈ రోజుకి మనం ఎండ్ చేద్దాం. మంచి యోగ టీచర్ కావాలి, యోగ టీచర్ కావాలి. ఆన్లైన్ యోగ టీచర్ చెప్పిస్తా, యోగ క్లాస్ తీసుకోవాలి, అందులో ఉషాని అందరిని తీసుకోవాలి మనం. ఓం అండి, ఓం. అయ్యి హమరా ఏలు ఇరికింది నహి ఇరికింది.